ఫోన్ నువ్వేనా అవునండి నిన్న పాండన ఫోన్ చేశాడా లేదా చేస్తే ఏంటి ఏంటా ఈ బస్సులో ఇల్లు కొన్నా ఇల్లు అమ్మినా మా పాండనకు పేమెంట్ చేయాలరా ఎందుకు అవలయ్యా నాకు చదువు చెప్పించాడా ఉద్యోగం ఇప్పించాడా నేను ఇంటిని బ్యాంకులు దోసుకొచ్చో బంగారం తవ్వుకొచ్చో కట్టలేదయ్యా కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్నాను అర్ధ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నీకు చాలా బెండు రోయ్ అయిపోతావు ఏంటి చంపేస్తారా పొడిచాక శవాన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్ళడం పోలీసుల పని కానీ పొడిచే కత్తిని ఆపటం కాదు అలాగా అన్నా పొడరా పొడు పొడరా భయపడక్కర్లేదు మీ కార్యక్రమం ధైర్యంగా కానీ ఉండి థ్యాంక్స్ సార్ ఏరా ఇల్లు కడితే చందాన ఇల్లు అమ్మితే కమిషన్ ఇవ్వనంటే భూ కబ్జాల కాదంటే కట్టిపోట్ల రాయ్ మీరు పంచాయతీలు కూడా చేస్తారంటగా మేం కదన్నా మా పాండన్న పాండన్న ఎవడరా వాడు తీర్పులు చెప్పి పాండు పై తీర్పులా వాడేమన్నా మ్యాజిస్ట్రేటా మెట్రోపాలిటన్ జడ్జా తప్పు చేస్తే శిక్షించడానికి కోర్టులు జైళ్లు ఉండగా మధ్యలో మీ పాండన్నవడరా కౌన్కిస్కా గొట్టాంగాడు అసలు వాడికి పంచాయతీలు నడిపే పవర్ ఎవడిచ్చాడో తేలుస్తాను వాడు అడ్రస్ ఎక్కడరా అడ్రస్ అడ్రస్ కంగ్రాచులేషన్స్ సార్ బెస్ట్ ఆఫ్ లక్ సార్ పాండు మనిషిని అరెస్ట్ చేశారంట కదా సార్ అందుకని కంగ్రాచులేషన్స్ పాండును అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారంట కదా సార్ అందుకని బెస్ట్ ఆఫ్ లక్ సార్ మీరు పాండు లాల్ దర్వాజా పాండు నిజంగా పాండు నేనే సార్ అరెస్ట్ చేయండి సార్ అరెస్ట్ చేయండి సంఖ్యలు మీ దగ్గర లేవా నా దగ్గర ఉన్నాయి ఇవిగో
ఈ హత్య ఎలా జరిగిందో మీరు ఎవరన్నా చూసారా? హలో అన్నా, లాయర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే లాయర్ జీ. నమస్తే పాండు గారు. ఏంటి చిన్న విషయానికే అంత తొందరపడ్డారు? చిన్న విషయం పోలీసుడు పాండు మనిషి మీద చెయ్యేయడం చిన్న విషయమా? కద్దరు గుడ్డలేసుకునే పొలిటీషియన్సే పాండు పేరు చెప్తే వణికిపోతారు? అలాంటిది కాకి గుడ్డలేసుకునే పోలీస్ మా వాణ్ణి చితగొట్టి సెల్లో పెట్టి చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడా? అందుకని ఒక ఎస్పీ నడి రోడ్డు మీద చంపేస్తే ఎలా పాండు గారు? ఒక ఎస్పీని నడి చౌరస్తాలో చంపేస్తే ఏం చేశారండి? మరో ఐపీఎస్ ను స్టేడియంలో కాల్ చేస్తే ఏం చెయ్యగలిగారు? చంపే దమ్మున్న వాడికి చంపటం ముఖ్యంగాని ప్లేస్ కాదు. బెయిల్ అంటావో ఏమంటావో, రేపు పొద్దుటికల్లా మా వాడు నా ముందుండాలి. కమాన్. ధన్వి ఉన్నాడమ్మా. బాబు. ఏంటమ్మా? మిస్టర్ ధన్వి, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. దేనికండి? నడి రోడ్డు మీద మర్డర్ జరిగింది. ఒక పోలీస్ ఆఫీసర్ని అతి దారుణంగా హత్య చేశారు. దానికి మీ అబ్బాయి ఐ విట్నెస్ కాబట్టి. నాకేం తెలియదు సార్, నేనేం చూడలేదు సార్. ఆ ఇన్స్పెక్టర్ ఎవరో, ఎందుకు చంపారో, ఎవరు చంపారో నాకేం తెలియదు సార్. తెలియకపోవడం ఏంటయ్యా? ఈ ఐడెంటిటీ కార్డు నీదేగా, స్పాట్ లో దొరికింది. మీ సైకిల్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. నేరం చేయటమే కాదు మిస్టర్, చూసి పట్టించుకోపోవడం కూడా తప్పే. దయచేసి పోలీసులు కోఆపరేట్ చేయండి. ఏంటి సార్ కోఆపరేట్ చేసేది? అసలు నేనేం చూడలేదు. కళ్ళతో చూడడం దాని గురించి ఏం కోఆపరేట్ చేయమంటారు సార్? నీ భయం ఏమిటో నాకు అర్థమైంది. నువ్వు కోర్టు చుట్టూ స్టేషన్ చుట్టూ తిరిగే అవసరం లేదు. మర్డర్ చేసింది ఎవరో చెప్పు, లేదా వెహికల్ నెంబర్ చెప్పు చాలు. నాకే నెంబరు తెలియదు సార్. ప్రొద్దున్నే గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుని బయటకు వచ్చి చూసేసరికి నా సైకిల్ ఎవడ ఎత్తుపోయాడు. నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామని బయలుదేరబోతున్నాను, మీరే వచ్చారు. దయచేసి నా అట్లా సైకిల్ నాకు ఇప్పించండి సార్. నమస్కారం సార్. అమ్మా పదమ్మా. వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోక ఏం చేస్తారా? నువ్వు వెళ్ళి తయారవు, అవతలి పెళ్లి చూపులకి టైం అవుతుంది. వెళ్ళి. బాబు పండు తింటావా? మరి పిల్లలు చూడకుండా చూస్తామంటా చూడవా చూడ. పెళ్లి చూపులు ఫస్ట్ టైం కదా, సిగ్గుపడతానేమో. ఉండరా, ఇంట్రొడక్షన్ లాంటి చేస్తే కదా, చూసుకోవడానికి మాట్లాడుకోవడానికి. మరి ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి ఇదేమైనా ఈటీవీ డాన్స్ ప్రోగ్రామ్ అనుకున్నారా? ఆల్రెడీ డిస్కో పరిచయాలు డూ యర్ డ్రీమ్స్ జరిగాకే కదా, మ్యాట్ ఇందాక వచ్చింది. ఇకపోతే కట్న కానుకలం గురించి ఒక మాట అనుకుంటే. ఇంకా అనుకోవడానికే ఉందండి, 10 రూపాయల కట్నం కూడా అక్కర్లేదన్నారుగా. అంటే మాత్రం మా ఆడపడుచు కట్నం ఎగ్గొడతారే ఏంటి? ఆడపడుచు కట్నం ఎగ్గొడితే అమ్మాయికి అందరూ ఆడపిల్లలు పుడతారని మాకు తెలుసులేండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, తాంబూలాలు మార్చుకోండి. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజాని కర్మం కర్మణ మీ అబ్బాయి పవర్ చూపిస్తే మా అమ్మాయి షాక్ అవుతుంది అనుకుంటున్నారా? ఇదిగో సత్య, ఆడది అబ్బలి కాదు, ఆటం బాబడి తేల్చేయాలి. రాదు తీయటం రాదు, పిల్లల ఫింగర్ కట్టానా, రింగు పని చేతి రావాలి. అదే సేవయ్యా, జాగ్రత్త.
నెక్స్ట్ గేమ్ ముందు ఉంది, ఆ గేమ్ లో గెలుస్తాడు నాకు నమ్మకం ఉంది. అంతిమ విజయం చూస్తున్నారు. అదే ఇలా వచ్చావేంటా అని. మరి ఎలా రావాలి? శోభనం గదిలోకి కొత్త పెళ్లి కూతురు పట్టు చీరతో పుట్టిన నగలతో వస్తుంది కదా అని. ఏ నడుముకి వడ్డాను, అరగజాల చీర, చేతి నిండా గాజులు, తల నిండా మల్లెపూలు పెట్టుకుని ముస్తాబే వస్తే గాని మీకు మూడ్ రాదా? అలా అని కాదనుకో. మరి ఏంటి ప్రాబ్లం? నైటి అయితే వెరైటీగాను కన్వీనియంట్ గాను ఉంటుందని. తీసుకోండి పాలా. కాదు మజ్జిగ. అదేంటి ఫస్ట్ నైట్ పాలుగా తెచ్చేది? తెచ్చేది పాలే అనుకోండి, సమ్మర్ కదా చల్లగా ఉంటుందని మజ్జిగ తెచ్చాను. నువ్వు తాగు. ఏంటి ఎంగిల్ మజ్జిగ? ఏ తాగువా? ఇంకా తాగాల్సినవి వేరే ఉన్నాయి. ఓర్ నా మొగుడు, నీ నవ్వులతో నన్ను కవ్వించకురా. మజాల రాత్రి సాగుతున్నది సుఖాల అల్లరి. చిరాకులు అడుచు పరా
నా తెలుసు బాయ్, నా తెలుసు అంటే నాకు తెలుసు. నాకు తెలుసు అయ్యా, నాకు తెలుసు. ఎక్కడి నుంచండి? ఎల్ఐసి ఫైనాన్సు. అది ఇదే, నాకు తెలుసు. చలపతి కుత్తే కుత్తే రాలా బయటికి. చలపతి అంకిల్ గుడ్ మార్నింగ్. ఎవరిబడి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నోటీస్ వచ్చింది సార్. ఎక్కడి నుంచి? బ్యాగ్ బ్యాగ్ సార్, బ్యాగ్ నుంచి సార్. ఎవరికి? ముద్దుకిష్టని ఈ అదవకి సార్, ఈ అదవకి. నాకెందుకు చెబుతున్నావు? మరి ఎవరు చెప్పాలండి? ఢిల్లీ సూర్యగారు చెప్పాలా? జల్లుడు జల్లు చెప్పాలా? ఒకసారి పైకి రండి, కూర్చుని మాట్లాడుకుందాం. మా మరదలు ముద్దుగా పిలుస్తుంది రావయ్యా. పైన కూర్చొని తాపీగా మాట్లాడుకోవచ్చు. రండి అంకిల్, మా మమ్మీ రమ్మంటుంది. రండి. పైకి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. పైకి రమ్మంటే ఆ పైకి అన్నట్టు అలా భయపడతారేంటయ్య? వెళ్ళొచ్చుగా. నువ్వు కొత్తగా పెళ్ళి ఇక్కడికి వచ్చావు, వాళ్ళ గురించి నీకు తెలీదు. చలపతి కుటుంబం రెండేళ్ల క్రితం పై పోర్షణకు అద్దెకు వచ్చారు. ఇంట్లో దిగి మూడునెళ్ళైనా అద్దె ఇవ్వలేదు. ఒకసారి ముద్దుకృష్ణ గట్టిగా అద్దెడిగాడు. అప్పుడు చలపతి పైకిరా బాబు అద్దిస్తానన్నాడు. ఏంటి బావకి జీడిపప్పులు పెడుతున్నావా? దాంతో పాటు నాలుగు కిస్మిస్ కూడా పెట్టక. ఆ పని మీదే ఉన్నానే. జ్యూస్ తాగు బావా, మంచి గ్లామర్ వస్తుంది బావా. అలాగే అక్క. ఏం బొంగరా మీది? ఇంకా నాలుగు పెట్టక. పట్టుకో పట్టు నా బొంగరి, నాలుగు తినండి. సార్ నాగర్ కజ్జిలో ఏముందండి? దాన్ని కూడా తినండి సార్. ఫస్ట్ ఎయిడ్ దగ్గర సార్, పక్కన ఉన్న మరదలు కూడా గుర్తొస్తుంది సార్. ముద్దుకృష్ణ ఏమిటా వాగుడు? బరుసులు అంటే సిగ్గుడాలండి. ఆరు గద్దె కూడా నవ్వులుకుంటూ రాకుండా కూర్చుంటారా? ఏంటి బాబు, డబ్బు కోసమేగా నీ చింత? మారదర్శి ఉందా నీ చింత? మనీ ఏముంది బాబు, పైకిరా ఇస్తాం. అదేదో ముందే చెప్పొచ్చు కదండి. తిడితే గాని రోషం రాదు, రోషం వస్తే గాని క్యాష్ రాదు. థ్యాంక్స్ అండి చలపతి గారు, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆరు క్లారు, ఆరు రోళ్ళు, 12,000 అండి. మా ఆడు పుట్టింటికి వెళ్ళిందండి, డెలివరీకి వెళ్ళాలి కదా, అందుకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తొందరగా వెళ్ళండి అమ్మా, సరకట టైం అయిపోయిందమ్మా. 7:30కేనమ్మా. తొందరగా వెళ్ళండమ్మా, రమ్మనుంచున్నారంటమ్మా. పడతండి. చుచ్చుకుంటున్నారేటమ్మా? చెబుతాండ్రా. లాక్కుంటున్నారేటమ్మా? తొందర పడకరా. చుట్టుకుంటున్నారేటమ్మా? షూట్ చేసి పారేస్తాను. ఈ దేశంలో చీరలు పోయాయని రామాలడే లేడీస్ ఉన్నారు, కానీ శీలాలు పోయాయని అబద్ధాలడే ఆడవాళ్ళు లేరురా. నిన్ను చూస్తుంటే మదపిచ్చి పట్టణంలో ఉన్నావు. వదిలేస్తా పద స్టేషన్ కి. సార్ చిన్న డౌట్. ఏంటి? ముగ్గురు లేడీస్ మీద రేప్ అటెంప్ట్ చేసినందుకు వీడికి 21 ఏళ్ల జైలు శిక్ష పడుతుందా? 21 సంవత్సరాల కర్మా? ముగ్గురు మానాలు ముగ్గురు కలిసిపోయాయని చెప్తే ఏకంగా ఉరి శిక్ష పడుతుంది. ఓహో బాబు, వెరీ గుడ్. మీ నోటి మాట చాలు, వేరే సర్టిఫికేట్స్ అక్కర్లేదు. పదరా స్టేషన్ కి. సార్ మీకు దమ్మం పెడతాను సార్. నా జీవితం తోడుకోవద్దు సార్. అమ్మ తోడు సార్. ఇంకెప్పుడు అద్దెడగలు సార్? నమ్మమంటావా? పుట్టిపోయా నా బిడ్డమనుంటు సార్. ఇంకెప్పుడు అద్దెడగోగా? అస్సలు అడగలు సార్. ఎప్పుడైనా అవసరానికి డబ్బులు కావాల్సి వస్తే సార్. సార్ తప్పు చేసిన వాడికి పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు, వీడిని క్షమించేయండి. ఇక ముందు ఏ న్యూసెన్స్ ఉండదుగా సార్. అసలు పైకి రాను. ఆ విధంగా చలపతి అండ్ ఫ్యామిలీ స్ట్రోక్ ఇచ్చారు. సినిమాకి టైం అవుతుంది, పద పద పద. అత్తయ్య వెళ్ళొస్తాం. ఏంట్రా ఊళ్ళో అందరికి పరిమళం
ఏమైంది సత్య? వీడు వీడు నన్ను అడుగు వెళ్ళాడండి. ఎవరు? నేనా? అవును నువ్వే. ఆహా, నీది నగ్మానడమని చూడగానే నోరూరు గిల్లానమాట. అవును నువ్వే గిల్లావు. ఎల్లెల్లవమ్మా, గిల్లడానికి సినిమాలో నీది ఒక్కటే ఉందా? నడుము న్యూసెన్ చేయకుండా సినిమా చూడ. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అదే చూప్ సినిమా దే. అమ్మయ్యా, ఎవడూ లేడు గిల్లడానికి, ఖాళీగా ఉంది, కూర్చో. నేను మీ భార్యనండి. అందుకేగా ఏ గొడవ పడకుండా పక్కకు తీసుకొచ్చా. వాడు నా నడు మీద చేయి వేసినందుకు నీకేమీ అనిపించట్లేదా? వాడి మొహం నల్లి కుట్టిందనుకో. చూడు చూడు చూడు, 70 ఏళ్ల వయసులో కూడా అక్కినైనా ఇస్తున్నారు. ఏం డాన్స్ చేస్తున్నాడు, ఏం డాన్స్ చేస్తున్నాడు. ఏమైనా ఏనారు ఏనారే. ఏమత్తయ్య, పరాయి మగాడి పెళ్ళ మీద చేవేస్తే పళ్ళు రాలు కొట్టి మందలించొద్దు? మందలించడానికి వాడేమన్నా మంచోడా? ఒట్టి వెదవ. వెదవని మందలిస్తే అల్లరైపోయేది. మనలాంటి ఫ్యామిలీస్ అల్లరైపోతామని అల్లరి చేసే వాళ్ళని వదిలేటవేనా? మరి ఏం చేయమంటావు చెప్పు. మనం అరిస్తే వాడు అరుస్తాడు, మనం తిడితే వాడు తిడతాడు. అనవసరంగా గొడవలేగా. చూడు సత్య, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. మనలాంటి వాళ్ళు చస్తే స్వర్గానికి వెళ్తారు, వాళ్ళంటి వాళ్ళు చస్తే నరకానికి పోతారు. సరే సరే, ఆకలిస్తుంది అన్నబెట్టమ్మా, పద సత్య భోంచేద్దాం. అసలే వేసవికాలం, కరెంట్ ఇప్పుడే పోవాలా? ఓరి నీ దువ్వుడు తగలెట్ట, వెళ్ళి ఫ్యూజ్ పోయింది చూసిరా. షబ్బా, ఏమే చలపతిరావు గారు, కరెంట్ పోవాలా? ఫ్యూజ్ మీకేశాం, పర్మనెంట్ గా మీకేశాం. ఎక్కడ ఆన్ చేయండి మరి. బావా బావా, నీళ్ళు రావట్లేదు బావా. రావు మరదలా? అవును మరదలా, నీళ్ల పైపు ఇక్కడ ఉంది కదా, పర్మనెంట్ గా మీకేశాను. ఎంత దారుణం! ఇంత గంట దారుణం చెప్పిస్తాను. మెట్లు దిగరండి, మెట్ల మీద ఒడ్డేల తోటి రెడీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఎట్లా అదే. ఏంటండి మీరు చేసిన పని? ఇక్కడ ఇవన్నీ మామూలే సత్య. కానీ నాకు మామూలుగా లేదండి. ఎవడో వచ్చి పెళ్ళని చెంప మీద కొడితే మగుడు సారీ చెప్పి పంపించడం నాకు మామూలుగా లేదండి. కొట్టిన వాడిని చెప్పుతో కొట్టకుండా వదిలేయడం నాకు మామూలుగా లేదండి. చూడు సత్య, ఇలాంటి చిన్న చిన్న విషయాలని చిల్లర విషయాలు అనుకుని వదిలేయాలి. ఎలా వదిలేయాలండి? ఒకటి సినిమా హాల్లో నన్ను అడుగు వెళ్ళాడని చెప్తే నల్లి కుట్టిందో చదువుకోమన్నారు. మరొకటి చందా కోసం చెంప దెబ్బ కొట్టాడని చెప్తే చీమ కుట్టింది అనుకోమన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేపు ఎవడైనా వచ్చి నన్ను బలంతా చేయబోతే పర్వాలేదులే సరిపెట్టుకోమంటారు. సత్య, రౌడీల గురించి తెలియక ఏదో పిచ్చిదానిలా మాట్లాడింది. నువ్వేం పట్టించుకోకు, దాని కోపం తగ్గాక నేను సరి చెప్తా కదా. అయ్యో, పంపులో నీళ్ళు వచ్చేటేమైంది, పద 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 పద. వాడు మమ్మల్ని పెట్టేది మామూలు టార్చర్ కాదు పాండు గారు, వెరైటీ టార్చర్. కరెంట్ కట్ చేశాడు, పంపు చెట్టు పీకేశాడు, వంట చేసుకోవడానికి నీళ్లు లేవు, వంట మీద పోసుకోవడానికి నీళ్లు లేవు. అసలే వేసవకాలం, ఫ్యాన్ లేకుండా ఎలా పడుకుంటాం చెప్పండి. పడుకోవడం మాట అట పక్కన పెట్టి బావా, పగల బయటికి వెళ్దాం అని మెట్లు దిగబోతుంటే మెట్టు మెట్టుకి ఒకటే రెండు, వాడు కూర్చుంటున్నాడో తెలియదు, వాడు కొడుకు కూర్చుంటున్నాడో తెలియదు. ఈ టార్చర్ నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి. మీరు చీ అంటే ఆ ఇల్లు ఖాళీ చేస్తా, మీరు చేస్తే ఆ ఇంటికి ఓనర్ అవుతా. ఎంతుంది ఆ ఏరియా రేటు? ఆ ఇల్లు 15 లక్షలు ఉంటుందండి. సెటిల్ చేస్తే మీకు 5 లక్షలు ఇస్తా. వాడి ఫోన్ నెంబర్ ఎంత? హలో ఎవరా? పాండు, పాండు పైల్వాన్, లాల్ దర్వాజా. నమస్తారా, బాగున్నారన్నా? నువ్వు బాగుండాలంటే నీ ఇల్లు అమ్మాలి. ఇల్లు ఇల్లు అమ్మాల్సిన అవసరం నాకేటన్నా? కొనాల్సిన అవసరం నాకుంది. పాండుగాడు పాండుగాడు, 2 లక్షలకి నీ ఇల్లు చలపతి కమ్ముతున్నావు. బాండ్ పేపర్స్ పంపిస్తున్నాను, సైన్ చేయి. 2 లక్షలకి ఇల్లు అమ్మాలా? చాలానే అవునా? ఏంటి గూండాజం చేస్తున్నావా? 1 కోటి రూపాయలు ఇచ్చిన మా ఇల్లమ్మ, ఏం చేసుకుంటావు చేసుకో. రేయ్, వాడి భార్యా బిడ్డల్ని ఎత్తుకురండ్రా.
ఏంటి కిడ్నాపా? నా ఏరియాలో కిడ్నాపా ఎవడు ఎవడాడు? పాండు మనుషులు సార్. ఎవడైనా సరే ఏసేయటమే, కేసు పెట్టి బొక్కల తోసేయటమే. కమాన్ కమాన్. ఏయ్ ఎవడరా లోపల? నీ ముందే ఇల్లంత వెతికాను కదయ్యా. మీ ఆవిడ గొంతు కదయ్యా అది. లేడీస్ వాయిస్ అన్నీ ఒకలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, భగవాన్ ముజే బచావ్ సేమ్ వాయిసా? నీ భార్య అర్చినా నా భార్య అర్చినా ఎవరి భార్య అర్చినా ఒకలాగే ఉంటాయి. పైన ఈ టీవీలో అందం సీరియల్ వస్తుంది. సుందరగాడు ఏదో చేశాడని వాళ్ళ వదిన అరుస్తుంది. అలా మనం వేరే చోట వెతుకుతాం. ఈ బాండ్ పేపర్స్ తీసుకెళ్లి నీ ఇంటిని 2 లక్షలుగా చలపతి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి బాండ్ అన్న కనిపించి అప్పుడొచ్చి నీ భార్య బిడ్డల్ని తీసుకెళ్ళి. చలపతి గారు, చలపతి గారు. ఏంటి? ఇల్లు మీ పేరు రిజిస్టర్ చేపిస్తానండి. రండి రిజిస్టర్ తీసుకెళ్ళాం. ఏంటన్నయ్య గారు, ఏం జరిగింది? భార్య బిడ్డలు కిడ్నాప్ చేశారమ్మా. కిడ్నాప్ చేశారా? ఇల్లు అమ్మన్నారు కదమ్మా, అందుకని ఇల్లాలు కిడ్నాప్ చేశారు. ఎవరన్నయ్య? ఎవరైతే ఏంటమ్మా, కళ్ళ ముందు తెలుసుకుంటుంటే మేనేజ్ చేశాడు. ఈ కాలనీ వాళ్ళే చేయగలిగారు. ఇప్పుడు తెలుసుకుని నువ్వేం చేస్తావు? ఏమీ చేయలేదు. ముద్దు కృష్ణ గారి భార్య బిడ్డల్ని రౌడీలు తీసుకెళ్తుంటే మీరు ఎందుకు ఆపలేదు? మనకేంటి సత్య సంబంధం? సిగ్గుండాలండి అలా మాట్లాడడానికి. మగాళ్ళ పుట్టినవాడు మగాళ్ళని బతకాలండి. మీరేమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, మెంటల్లీ హ్యాండిక్యాప్డా? వయసు మళ్ళీపోయిందా, ఒళ్ళు కుళ్ళిపోయిందా? బండలో ఉన్నారు కదండి, ఒకరి బ్రతుకు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటారా? బండన్నా కొండన్నా ఇంకొకరి గురించి పట్టించుకునే తీరిక నాకు లేదు. అవును మరి, తీరిక ఎక్కడ ఉంటుంది మీకు? ఇంట్లో ఆడంగి పనులన్నీ చేయాలి కదా. సత్య, మీ కొడుకుని ఆడంగి వాడంటే ఎంత కోపం వచ్చింది? నా మొగుడిని ఆడంగి వాళ్ళు చూస్తుంటే నాకెంత ఆవేశం రావాలండి. మీ కొడుకు పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకోలేదు అత్తయ్య. ఎర్రగా బుర్రగా ఉన్నాడు, పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారని ఏంతో తాడు కట్టించుకోలేదండి. చేతుల్లో కండబలం, మాటల్లో గుండె బలం చూసి మగాళ్ళ ఉన్నాడని, మొగుడిగా బాగుంటాడని, పిల్లల్ని ఎవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇంత సత్తు మనిషిని తెలుసుంటే మొహం కూడా చూసేదాని కాదు. ఇదిగో మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీరు వెళ్ళి ముద్దు కృష్ణ గారి భార్య బిడ్డల్ని కాపాడి తీసుకురాకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నీకేమన్నా పిచ్చా? మొగుడు మంచోడు కాకపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కానీ పక్కింటోడి పిల్లల్ని తీసుకురాకపోతే వెళ్ళిపోతానంటావేంటి? అదంతా నాకు తెలీదు. ఆయన భార్య బిడ్డ ఇంటికి క్షేమంగా వస్తేనే నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే మీకు విడాకులు ఇస్తాను. అలా అనకూడదు సత్య, మనకు మన ఫ్యామిలీయే ముఖ్యం. నేను బాగున్నానా, నా పిల్లం బాగుందా, నా తల్లి బాగుందా, ఇవే నాకు ఇంపార్టెంట్. ఇదేనా మీ ఆఖరి మాట? ఖచ్చితంగా అంతే. అనుకుంటాను,
ఎక్కడికి వెళ్తుందమ్మా? కోపం తగ్గాక తనే వచ్చి తీసుకుంటుంది. అవును ఉల్లిపాయ పకోడీ చేసి పెడతానోగా, నే ఉల్లిపాయ కోస్తాను, నువ్వు పిండి కలుపు. ఉల్లిపాయ పకోడీ అనగా నోరూరుతుందమ్మా, పదమ్మా. ఏ ఉల్లిపాయలో ఏంటో, రేట్ ఎక్కువను సైజ్ తక్కువ. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీలు అంత అవసరమా? అదేంటమ్మా అలా అంటావు? అందుకేగా నాతో చెనగపిండి తెప్పించావు. పిండిదే ఉందిరా, అవతల నీ పెళ్ళం వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళదులేమ్మా, అయినా పక్కింటోళ్ళ గురించి మనకెందుకు చెప్పు. నాన్న ఏం చెప్పాడు, నువ్వు బాగుంటే నీ ఫ్యామిలీ బాగుంటదిరా, ఫ్యామిలీ బాగుంటే నీ ఊరు బాగుంటదిరా అని చెప్పాడు. చేతల్లో కండబలం, మాటల్లో గుండెబలం చూసి మగాళ్లా ఉన్నాడని, మొగుడుగా బాగుంటాడని, పెళ్ళాన్ని ఎవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ రోజు నేను చూసిన ఆ మగాడు వేరు, ఇప్పుడు నేను చూస్తున్న ఈ మొగుడు వేరు. ఏమండి, సివిల్ సర్వీసెస్ అప్లై చేస్తున్నారా? కాదండి, గ్రూప్ టూకి. 5.95 వెయిట్ ఇన్ కేజెస్ వెయిట్. సార్, ఆ మెషిన్ పాడైపోయిందండి. పాడైపోయిందా? అవునండి, వారం రోజుల నుండి అది పనిచేయడం లేదు. పనిచేయట్లేదని బోర్డు ఏదైనా పెట్టచ్చు కదా? పెట్టచ్చు, కానీ వాళ్ళు పెట్టండి. అదే లేదండి, ఆ విలేజ్ కూడా తార్ రోడ్డు వేస్తున్నారు. అలాగే అలాగే, తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ చెప్పండి. సార్ నా పేరు ధన్వి, బయట వెయిట్ మిషన్లో 1 రూపీ కాయిన్ వేశాను. బట్ ఆ మిషన్ పాడైపోయిందని రూపాయి కాయిన్ వేశాక కానీ నాకు తెలియలేదు. తమరు నా రూపాయి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏమయ్యా తమాషాగా ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? తెలుసు సార్, ఇపో మేనేజర్ గారితో. ఏం బస్ స్టాండ్ లో వెయిట్ మిషన్స్, ఎస్టీడీ మిషన్స్ బాగు చేసేవాళ్ళ కనపడుతున్నా? జూస్ జస్ ఫెలో. నా రూపాయి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానండి. చొప్పించు కొట్ట రాస్కల్, పో బయటికి. కంప్లైంట్ చేస్తే బాధ్యత ఫీల్ అవ్వాల్సింది, పోయి నోటుకొచ్చినట్టు తిడతావా? నీ బుష్టి రూపాయి కోసం నన్నే కొడతావా? ఎవరక్కడ? నువ్వు ఈ డిపోకి మేనేజర్ కాబట్టి, ఆ మిషన్ నీ బస్ స్టాండ్ లో ఉంది కాబట్టి, అది వర్క్ చేయడం లేదు కాబట్టి బాధ్యత వహిస్తూ అది పని చేయడం లేదని ఒక బోర్డు దాని ముఖాన్న కట్టాలరా ఫుల్. పైగా ముష్టి రూపాయి అని తేలిగ్గా మాట్లాడతావా? బస్ ఎక్కి 4 రూపాయల టికెట్ కి 3 రూపాయలు ఇస్తే 1 రూపాయే కదా అని మీ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారా? అడ్జస్ట్ చేసుకుంటారా, అడుగుతుంటారో నాకు అనవసరం. పోయి నీ రూపాయికి ఆ మిషన్ కి నాకు ఏ సంబంధం లేదయా? నిజంగా మీకు ఆ మిషన్ కి ఏ సంబంధం లేదా? లేదు. ఈ ముక్క ముందు చెప్తే ఈ గోల ఉండేది కాదుగా సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏమనుకోకండి, వస్తాను. వాడికి ఏమైనా క్రాకా? అలా బగల కొట్టాడు. క్రాక్ అని ఎందుకు అనుకోవాలి? రూపాయి విలువ తెలిసినవాడు కాబట్టి తన రూపాయి తను తీసుకెళ్లాడు, అందులో తప్పే ఉంది. హే భగవాన్, కృష్ణా జిల్లా వాడినైనా నేను కరీంనగర్ జిల్లా అమ్మాయి ప్రేమించుకున్నాం, లుక్స్ కలుపుకున్నాం, లిప్స్ కలుపుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో ప్రత్యేక తెలంగాణ పోరాటం వచ్చి నీది ఆంధ్ర నా తెలంగాణ, నీకు నాకు లవ్ కట్టు హో అంది. ఇది నీకు న్యాయమే స్వామి? నే నమ్ముకున్న ఈ ఆంధ్ర బిడ్డకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? చెప్పు స్వామి చెప్పు. నాకు గుంటూరు కన్నపిల్లను చూపించు. జై ఆంధ్రప్రదేశ్. ఏమిటి ఆయన, ఏమన్నా రోడ్ రిపేర్ చేస్తున్నారా? లేదురా, నీ బాడీ రిపేర్ చేద్దామని. నేనెవరో తెలుసా? గుడుంబా సత్తి. నువ్వు గుడుంబా సత్తి కావచ్చు, తొక్కలో సత్తి కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్. నేనెవరో తెలుసా? సిద్ధు, సిద్ధార్థ రాయ్. ఏంది రోయ్ ఎగస్ట్రాలు చాలా చేస్తున్నావు, మా గురించి నీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. ఏంటన్నా నా చుట్టూ తిరుగుతున్నారు? ఈగలు ఎక్కడ ముసురుతాయిరా? బెల్లం ఉన్న దగ్గర. దొంగలు ఎక్కడుంటారా? బంగారం ఉన్న దగ్గర. కాబట్టి నీ బాడీ మీద ఉన్న బంగారం తీసి మా చేతిలో పెట్టు. నేను చచ్చినా ఇవ్వను. ప్రాణం పోయాక నువ్విచ్చేదేందిరా? నలుగురు కలిసి ఒక మగాడి మీద అత్యాచారం చేస్తారా? దీని సంగతి తర్వాత చూద్దాం, ముందు దీని సంగతి చూద్దాం రండిరా. Ah!
ఈ అమ్మాయి ఆడపిల్ల కాదు, అగ్గి పెరుగు. మీ జడలో పువ్వులు కూడా నలక్కుండా నా శీలాన్ని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలనండి? ఆ మాట అనాల్సింది ఆడవాళ్ళం మేమండి. ఎవరంటే ఉందిలేండి. ఇంతకీ మీ పేరు? మధు. మధుమిత. మరి మీ పేరు? సిద్ధు. సిద్ధార్థ రాయ్. మీరు ఎవరైనా లవ్ చేశారా? ఏ ఎందుకని? ప్రేమ దోమలాంటి తొక్కలో కమిట్మెంట్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అందుకే నన్ను చూడండి, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను. ఏంటండి అలా చూస్తున్నారు? నేను చెప్పింది నిజం. ఆ నిజమే నాకు నచ్చిందండి. నువ్వు కూడా నాకు నచ్చావు. సిద్ధు. మధు. సిద్ధార్థరాయ్. మధుమిత. మధు, ఒక్కసారి నవ్వవా. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన్న పడ్డారే. ఈ జన్మకి వీడికి బుద్ధి రాదు. వీడు మారడంటే మారడు. ఏమనుకుంటున్నాడే వీడు? ఒక్క రూపాయి కోసం 10,000 రూపాయలు ఖరీదు చేసే మిషన్ పగల కొడతాడు వీడు. రోడ్లకి రౌడీజం చేస్తున్నాడా? రౌడీజం? నేనేం రౌడీజం కూడా ఏదో చేయలేదు. నా రూపాయి నేను తీసుకున్నాను. రూపాయి వాడిదే కావచ్చు, మిషన్ వాడి బాబు సంపాదించి బస్టాండ్ లో పెట్టలేదని చెప్పు. కానీ ఆ రూపాయి మాత్రం నా బాబు సంపాదించిందేనని చెప్పమ్మా. బాబు సంపాదించిన సొమ్మే అనుకున్నప్పుడు ఎవడికో ముష్టి వేశాననుకుని ఏ గొడవ లేకుండా తిరిగి రావచ్చుగా. 30 ఏళ్ళు వచ్చిన తండ్రి ముష్టితో బతుకుతున్నాను, నాకు ముష్టి వేసే దమ్ము లేదని చెప్పు. మిషన్లు పగలగొట్టడానికి వస్తుందా దమ్ము? వస్తుంది మరి. నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు బల్ల కింద చేతులు పెట్టి 2 చేతులా సంపాదించడం లేదు. చిల్లరే కదా అని సింపుల్ గా వదిలేసి రావడానికి. 10 ఏళ్ల నుంచి డిగ్రీలు చేత పట్టుకుని ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న వాడిని. బస్ ఛార్జీలు, హ్యాండ్ కర్చీఫ్లు, గడ్డం గీసుకునే బ్లేడ్లు దాకా అమ్మ నాన్నల మీద ఆధారపడి బతుకుతున్నాను. అందుకే నా డబ్బు నేను తిరిగి తెచ్చుకున్నాను. తప్పా అమ్మా? కాదురా. ఏంటి కాదే నీ బొంద? మిషన్లు పగలగొట్టడం లాంటి మెంటల పనులు చేయడం తప్పు కాదంటావా? తప్పే. ఏంటమ్మా తప్పు? నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటే ఇంటికి వచ్చి చూస్తే పుత్తులుంటే వాడి మొహాన్ని కొట్టి మంచి కూరగాయలు తెచ్చుకుంటావా లేదా? తెచ్చుకుంటాను. నేను అదే చేశా. అయితే తప్పులేదు. చీనరుమై, ఏంటే తప్పులేదు? కూరగాయలకి వెయింగ్ మిషన్ కి ఏంటే సంబంధం? సంబంధం లేదని నేను వాడికి నచ్చ చెబుతాను. కానీ మీరు వెళ్ళి స్నానం చేసిరండి, వెళ్ళండి. ఒరే పొంచి ఎత్తుకందారా. స్నానం అదొక్కటే తక్కువ. ఏమ్మా నేను చేసింది తప్ప? లేదురా, మీ నాన్న ఆవేశంలో ఏదో మాట్లాడతారు కానీ నువ్వు ఆ విషయం మర్చిపో. ముందు పొంచి. ఒరే బాబు, ఇది కాశ్మీర్ చలవరాయ్. వేలికి తొడుక్కుంటే ఒంట్లో వేడి తగ్గి అని డాక్టర్ చెప్పాడా? కాదు, గుళ్ళో పూజారి గారు చెప్పారు. వేడి తగ్గి ఒళ్ళు చల్లబడాలంటే ఒక గ్లాస్ మజ్జిగయ్యమ్మా, అంతేగాని ఇవన్నీ ఏంటమ్మా? దీని మహిమ నీకు తెలీదు. ఇది అన్ని రకాలుగా నీకు ఉపయోగపడుతుంది. తెలుసులే అమ్మా, నేను ఉంగరం పెట్టుకున్నాను అనుకో, ఎప్పుడైనా ఎక్కడైనా నా కోపం వస్తే టక్కున అమ్మ పెట్టిన ఉంగరం గుర్తొచ్చి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అంతేనా? నువ్వేమైనా అనుకో, నా కోసం ఈ ఉంగరం నువ్వు పెట్టుకోవాల్సిందే. అలాగే, నీ గురించి తప్పకుండా పెట్టుకుంటానమ్మా. మానాన్నే మానాన్నే, ఇక నుంచి నీకు ఏ గొడవలు రావురా. హలో సత్య హియర్. యా ఐ మీన్ డిస్కోథెక్. We'll be right back.
ఇన్చార్జ్ సార్ వాట్ ఇస్ ద మ్యాటర్ సార్ ఈ రోజు నుంచి డిస్కోథెక్లన్నీ క్లోజ్ చేయమని కమిషనర్ ఆర్డర్స్ ఇది చాలా అన్యాయం అర్థం లేకుండా ఇవే ఆర్డర్స్ సార్ అవన్నీ మాకు తెలియదు సిటీలో ఎక్కడ డిస్కోథెక్లు ఉండకూడదని ఆర్డర్స్ మా డ్యూటీ మేము చేస్తున్నాం దట్స్ ఆల్ సిల్లీగా మాట్లాడకండి సార్ డిస్కోథెక్లు అన్న గవర్నమెంట్కి ఏం నష్టం స్టూడెంట్స్ కి చదువులు రావట్లేదా నిరుద్యోగులకి ఉద్యోగాలు రావట్లేదా సల్మాన్ ఖాన్ నుంచి చిరంజీవి దాకా అందరూ డిస్కో డాన్సర్లే ఐశ్వర్య రై నుంచి సిమ్రాన్ దాకా అందరూ డిస్కో స్టెప్ వేసేవాళ్ళే ముందు వాళ్ళని మారమని చెప్పండి ఆ తర్వాత ఇవి క్లోజ్ చేయండి నో మోర్ ఆర్గ్యుమెంట్స్ చూడండి ఈ రోజు నుండి డిస్కో దగ్గర క్లోజ్ చేయకపోతే రేపు సీజ్ చేయాల్సి ఉంటుంది కమ్ ఆన్ ఇది చాలా దారుణం ఘోరం పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ స్వామి చేతికున్న ఉంగరాన్ని చూడగానే పాల మీద పొంగులా మా అబ్బాయి కోపం తగ్గిపోవాలి ఆవేశం ఆగ్రహం ఆనకట్టేసినట్టుగా ఆగిపోవాలి అమ్మా నాకు ఉద్యోగం ఎందుకు రావడం లేదు ఇప్పుడు అర్థమైంది ఎందుకు నీ వల్లే నా వల్ల అవును నేను ఇంటర్వ్యూకి వెళ్లే ప్రతిసారి వీడి కోపం తగ్గాలి ఆవేశం తగ్గాలని కోరుకుంటున్నావు తప్పితే ఓ మంచి కంపెనీలో ఉద్యోగం రావాలని ఎప్పుడైనా కోరుకున్నావా నీకు కోపం తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు ఇస్తావు ఎంత పెద్ద ఉద్యోగమైనా సంపాదిస్తావు ఏడు కొండలవాడా ఏడు కొండలవాడు వీడికి ఉద్యోగం ఇవ్వడు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ హుడా చైర్మన్ కలిసి వెళ్ళమని చెప్పు ఎందుకంట మన క్యాస్టోడియన్ రికమెండేషన్ చేస్తాడా ఇన్నాళ్ళు ఆ రికమెండేషన్ లేకే ఇట్ట ఏడ్చాడు ఇప్పుడు దొరికిందిగా ఇంకా ఇంటర్వ్యూ ఎందుకో రికమెండేషన్ తో ఉద్యోగం ఇప్పించమను ఇంట్లోనే కూర్చొని నెల నెల అదే రికమెండేషన్ తో జీతం కూడా తెప్పించుకుంటా అంత ఎటకారాలేమి అక్కర్లేదు నేనేమన్నా వీడిని కాళ్ళు పట్టుకోమంటున్నానా ఫలానా వాళ్ళ అబ్బాయిని చెప్పి కనిపిస్తే చాలు అన్ని ఆయనే చూసుకుంటారు రికమెండేషన్ ఉద్యోగం నాకు అక్కర్లేదు డిగ్రీలో 70% పీజీలో 80% ఏ హుడా చైర్మన్ వేస్తే వచ్చాయంట వీడేమి రిజర్వేషన్ క్యాండిడేట్ కాదు వెళ్ళగానే పిలిచి జాబ్ ఇవ్వడానికి ఈయన గారు ఏ రికమెండేషన్ రిజర్వేషన్ లేకుండానే కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావురా నువ్వు రిజర్వేషన్ క్యాండిడేట్లకు కూడా రికమెండేషన్లు అవసరం అవుతున్న రోజునివి రికమెండేషన్లతో బతికే బతుకు నాకు అక్కర్లేదు అమ్మా వెళ్ళొస్తాను బాబు జాగ్రత్త ఏమే నీ కొడుకు మారడా మారతాడండి ఈసారి ఇంటర్వ్యూలో తప్పకుండా సెలెక్ట్ అవుతాడు అప్పుడు పూర్తిగా మారతాడు పైగా ఎర్రరాయంగుని కూడా తొడిగానండి స్టూడెంట్స్ రాస్తారోకో చేస్తున్నారు సార్ ఎందుకు డిస్కోథెక్కులు మూసేసి వాళ్ళని గంతు లేకుండా చేశారంట అందుకని గవర్నమెంట్ మీద కుప్పి గంతులు ఇస్తున్నారు సార్ ఏం సార్ ఎక్కడికి దూసుకెళ్తున్నారు నా పని మీద నేను వెళ్తున్నాను మేము పని మీదే ఉన్నాం సార్ రాస్తారోకో చేస్తున్నాం కనిపించట్లేదా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే అంత సింపతి మీ మీద లేదు నాకు ఇంటర్వ్యూకి టైం అయింది తప్పకండి ఆవేశం ఎందుకు సార్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవాలి రైట్ టు అండర్స్టాండ్ స్టూడెంట్స్ స్వేచ్ఛ మీద స్టూడెంట్స్ సర్దార్ మీద దెబ్బ కొట్టారు సార్ అది నాకు అనవసరమైన మ్యాటర్ ఏంటి సార్ మీకు అవసరమైన మ్యాటర్ సాటి స్టూడెంట్స్ కి అన్యాయం జరిగితే మీరు స్పందించరా హలో నాకు సంబంధం లేని మ్యాటర్ అని చెప్పా నీకు సంబంధం ఉన్నా లేకపోయినా నువ్వు సపోర్ట్ చేయాల్సిందే మర్యాదగా చెప్తున్నాను తప్పకండి ఏంటి తప్పని ఏంటి తప్పనిది పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ మీ పర్సులు బరువెక్కి ఒళ్ళు కొవ్వెక్కి అవి తగ్గించుకోవడానికి డిస్కో తెక్కులు కావాలా అవి మూసేశారని తెరిపించడానికి బంధులు ధర్నాలు చేస్తారా దానికి మా సపోర్ట్ కావాలా ఇదేమన్నా ఇండియా ప్రాబ్లం అనుకుంటున్నారా ఇంటర్నేషనల్ ప్రాబ్లం అనుకుంటున్నారా ఇంటర్వ్యూకి వెళ్ళి 10 నిమిషాల్లో ఇదే దారిలో వస్తా కంటికి కనిపించారు కొవ్వు కరిగేదాకా కొడతా ఐ కాంట్ బేర్ దిస్ డియర్ ఫ్రెండ్స్ వీడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు రావు ఉద్యోగాలు రావు 100కి 100% ఆన్సర్ చేసినా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు కమ్మ కాపు మాల మాదిక ఏ కాస్ట్ వాడికైనా ఇక్కడ ఉద్యోగాలు లేవు రికమెండేషన్స్ ఉన్న వాడికైతేనే ఇక్కడ ఉద్యోగం లేని వాళ్ళు మాత్రం నాతో రండి నాతో రండి ఎక్కడికి కరీంనగర్ కి కరీంనగర్ ఎందుకు కొత్తగా ఇండస్ట్రీ ఏమైనా పెడుతున్నారా కాదు కరీంనగర్ పక్కన అడవులున్నాయి
అడవుల్లో గుట్టలున్నాయి, గుట్టల్లో అన్నలున్నారు, అన్నల చేతుల్లో గన్నులున్నాయి. మనం కూడా ఈ పెన్నులో తెలిసి గన్నులు తీసుకుని అడ్డిషుం 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 అడ్డిషుం. కే ధన్వి, ధన్వి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, మార్నింగ్. కమ్ ఇన్. ఏం పేరు? ధన్వి సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ క్యాస్ట్ ఏంటి? ఫార్వర్డ్ క్యాస్ట్ సార్. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మీకు ఎందుకయ్యా ఉద్యోగాలు? మీ క్యాస్ట్లో పెళ్లి చేసుకుంటేనే ఇస్తారు కదా లక్షల్లో కట్నాలు. పెళ్ళం డబ్బుతో హ్యాపీగా బిజినెస్ చేసుకుని బతకొచ్చు కదా. ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా పూట గతి లేని వాళ్ళు ఉన్నారు సార్. ఓకే ఓకే, నీ ఇంటెలిజెన్స్ అంతా ఇప్పుడే వేస్ట్ చేయకు. అవును, నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? కృష్ణా జిల్లా సార్. కృష్ణా జిల్లా విస్తీర్ణం ఎంత? ఐఎమ్ సారీ సార్. లీవ్ ఇట్. మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని విలేజెస్ ఉన్నాయి? సారీ సార్. పోనీ మీ జిల్లా పాపులేషన్లో లేడీస్ పర్సంటేజ్ ఎంత? సారీ సార్. ఏమయ్యా, నువ్వు సారీలు తప్ప సమాధానాలు చెప్పలేవా? నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి రాలేదు సార్, బ్యాంక్ సర్వీస్ ఇంటర్వ్యూకి వచ్చాను. చదివింది ఎంకామ్ సార్. అంటే ఎంకామ్ కు సంబంధించిన ప్రశ్నలు వేయాలా? మనిషికి జనరల్ నాలెడ్జ్ ఉండక్కర్లేదా? అదేంటి? ఫ్యాన్ సార్. ఆ ఫ్యాన్ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా? క్లాక్ వైజ్ లో తిరుగుతుంది సార్. ఫ్యాన్ ఎలా తిరుగుతుందని ఎంకామ్ లో చెప్పారా? లేదు సార్. బీకామ్ లో చెప్పారా? పోనీ ఇంటర్ లో చెప్పారా? అయినా ఎలా చెప్పావు? జనరల్ నాలెడ్జ్ తోనేగా. సరే, ఇది ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకు పెట్టుకుంటాం సార్. ఇవి కళ్ళకే పెట్టుకోవాలి, కాళ్ళ కాదని ఎంకామ్ లో చెప్పారా? నో సార్. అయినా ఎలా చెప్పావు? జనరల్ నాలెడ్జేగా. ఎస్ సార్. అరే, అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ పెడుతున్నందుకే గైడ్స్ న్యూస్ పేపర్స్ చదివి జీకే పెంచుకుంటూ ఓకే అంటూ పోటీ పడుతున్నారు. ఆ మాత్రం ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎలా బాబు? సి మిస్టర్ ధన్వి, హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదయ్యా? ఆన్సర్ చెప్పకుండా అలా చూస్తావేమిటయ్యా? చెప్తాను సార్. 1947 ముందు హైదరాబాద్ లో సముద్రం ఉండేది సార్. తెల్లవాళ్లు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ల దేశానికి వెళుతూ సికింద్రాబాద్ లో ఉన్న సముద్రాన్ని సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఎక్కించుకుని ఇంగ్లాండ్ వెళుతుండగా ఇంజన్ వెనుకున్న బోగికి బొక్కబడి ఖైరతాబాద్ లో కొన్ని నీళ్లు కారిపోయాయి సార్. ఆ కారిపోయిన నీళ్లతో ఖైరతాబాద్ చెరువు నిండింది సార్. అప్పటి ఆ ట్రైన్ డ్రైవర్ పేరు హుస్సేన్ కాబట్టి అతని జ్ఞాపకార్థం ఆ చెరువును మనం ఈనాడు హుస్సేన్ సాగర్ గా పిలుచుకుంటున్నాం సార్. జోకులేస్తున్నావా? లేకపోతే ఏంటి సార్? హైదరాబాద్ లో గోల్కొండ ఉంటుంది, గండిపేట ఉంటుంది, గానీ సముద్రాలు ఎడారులు ఎందుకుంటాయి సార్? సరే సరే, ఆ క్వశ్చన్ వదిలేద్దాం. తెలుగు బాగా చదువుంటావు కదా, నీకు తెలిసిన ముగ్గురు పతివర్తల పేర్లు చెప్పు. సీత, సావిత్రి, అరుంధతి. మరి మీ అమ్మ పేరు చెప్పలేదేటయ్యా? పతివ్రతలని అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి సీత ఏమైనా నీ సిస్టరా, సావిత్రి ఏమైనా నీ కజినా? కళ్ళ ముందున్న అమ్మను వదిలేసి కనిపించిన వాళ్ళ పేర్లు చెప్పావంటే మీ అమ్మ మీద నీకు నమ్మకం? ఎంకామ్ చదువుకున్న వాడినిరా, టాక్సేషన్ గురించి అడగండిరా చెప్తాను, ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగండిరా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు, జయలలిత గారికి పెళ్ళెందుకు కాలేదు, చంద్రబాబు నాయుడు గారికి గడ్డం ఉంటే బాగుంటాడా లేకుంటే బాగుంటాడా, ఇవి కాదురా అడగాల్సింది. అప్పర్ క్యాస్ట్ అంటే డబ్బున్న వాళ్ళు, లోయర్ క్యాస్ట్ అంటే పేదవాళ్ళని ఎవరు చెప్పారా? ఈ రాష్ట్రంలో ఒక చేత్తో డిగ్రీ పట్టా, మరో చేత్తో కాలిన పట్టా పట్టుకొని తిరిగే వాళ్ళలో చెంజం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు, పేరు చివర రాజు, రెడ్డి, చౌదరి, నాయుడు అని తోకలు తగిలించుకున్న అగ్రవర్ణాల దరిద్రులు ఉన్నారా? రేయ్, ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని ఏడిపించకండిరా. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ బట్టలు స్త్రీకి 3 రూపాయలు, బచ్చార్జికి 5 రూపాయలు, అప్లికేషన్ కి 10 రూపాయలు అప్పు చేసి ఇంటర్వ్యూకి వస్తావరా? అంబేద్కర్ గారు ఎప్పుడో చచ్చిపోయి బతికిపోయారా? బతికుంటే మాత్రం ఆకలేసేవాడికి ఎందుకు రిజర్వేషన్ పెట్టలేదని కాళ్ళు పట్టుకొని అడిగేవాడినిరా? లేదా అయ్యా అంబేద్కర్ గారు అప్పర్ కాస్ట్ లో పుట్టి అడుక్కు తింటున్న దౌర్భాగ్యులం మేము, మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్ లో తోసేయమని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడేవాడినిరా? ప్రాధేయపడేవాడిని. దేశం మీలాంటి చెత్త కుక్కల చేతిలో చిక్కి చెత్త కుండీలా మారిపోయిందిరా. ప్రభుత్వం మీకిచ్చే జీతాలతో పరమాండం తింటూ మా ఎంగిలాకులు కూడా లాక్కోకండిరా.
లాక్కోకండ్రా. ఈ ఉంగరం మీ అబ్బాయిదేనా? అవునండి. జనరల్ గా తీవ్రవాదులు అడవుల్లో ఉంటారు, కానీ మీ అబ్బాయి తీవ్రవాది ఉండి సిటీలో ఉన్నా అంటే ఎంత గొప్పవాడో తెలుసుకుందామని వచ్చాను. ఏం చేశాడు సార్? వాడు ఏం చేశాడా? ఇంటర్వ్యూ ఆఫీసర్ ని కొట్టాడు. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్న పన్నేసినంతా నాశనం చేశాడు. ఏవయ్యా, మీ అబ్బాయి ఏమైనా పెద్ద దాదా అనుకుంటున్నాడా, లేక మేమేమైనా గాజులు దొరకడం కూర్చున్నాం అనుకుంటున్నాడా? ఏమైందమ్మా? తమరేనా ధన్వి? అవును సార్. ఏరా, గవర్నమెంట్ ఆఫీసర్నే కొట్టేంత పోటుగాడివా? ఇదే స్పాట్ లో ఎన్కౌంటర్ చేసేస్తా రాస్కెల్. సార్ సార్ సార్, మా వాడికి మెంటల్ అండి, అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ప్లీజ్ వాడిని క్షమించి వదిలేయండి సార్, ప్లీజ్. ఏరా, నిజంగానే నీకు మెంటలా? ప్రమాణం పూర్తిగా వాడికి పిచ్చి పట్టింది సార్. నిజం సార్, తొందరలోనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం చేయిస్తారు సార్ వాడికి. ఈ ఒక్కసారికి దయచేసి క్షమించండి సార్. వైద్యం చేయిస్తావో ఊరకొక్కలా వదిలేస్తావో నాకు అనవసరం. మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. ఫ్యూచర్ నాశనం అయి ఫుడ్ లేక అడుక్కు తినాల్సి వస్తుంది. నీ కొడుక్కి ఇదే లాస్ట్ వార్నింగ్, మైండ్ ఇట్. పదండి సార్, లోపలికి పదండి. ఎరుపు రంగును రాయి పెట్టి పంపించావుగా అయ్యగారిని, ఈసారి ఈలావు పుష్యరాఘవం రాయిబెట్టి దిష్టి తీసి మరీ పంపించు రోడ్డు మీదకి. ఏకంగా మర్డర్ చేసి ఇంటికి తిరిగి వస్తాడు. మా, ఈ ఫైల్ లోపల పెట్టమ్మా. మళ్ళీ ఎక్కడికి రా? సిఐ గారు కొట్టారుగా, దవడ నొప్పిగా ఉంది, టాబ్లెట్స్ తెచ్చుకుంటా. మేము తెచ్చి పెడతావులే ఆ టాబ్లెట్లు ఏమిటో? వారిని నోరు మూసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పు. మెడికల్ షాప్ దగ్గరేగా, నేనే తెచ్చుకుంటా. అవును సార్, లేడీస్ ని చూడకుండా కేడీస్ ని కొట్టినట్టు కొట్టాడు సార్. చెప్పుకోలేని ప్లేసెస్ లో కూడా కొట్టాడు సార్. కావాలంటే చూడండి, నా కాలు బూరుబ్బినట్టు ఉబ్బిపోయింది. హి హిట్ మీ హియర్ ఆల్సో, బట్ ఐ కాంట్ షో యు. అవును సార్, మా డ్రమ్స్ కూడా పగలగొట్టేశాడు సార్. మీరు వాడిని వదిలిపెట్టడానికి వెళ్ళలేదు. రేప్ కేస్, మర్డర్ కేస్, ఆల్ కేసెస్ బుక్ చేయండి సార్. సరేనమ్మా, ఇంతకు వాడి పేరేంటి, ఎలా ఉంటాడు? పేరు తెలియదు సార్, బట్ మనిషి మాత్రం ఫెయిర్ గా ఉంటాడు. 100కి 9 మంది ఫెయిర్ గానే ఉంటారు. ఎవరన్నా నర్సేనమ్మా? అదిగో వాడు కూడా ఫెయిర్ గానే ఉన్నాడు. వాడా? వాడికి మెంటల్ అమ్మా. ఇందాక వాడి ఇంటికి వెళ్ళి ఓ రౌండ్ కోటింగ్ ఇచ్చొచ్చా? సార్ సార్, మా సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొక రౌండ్ కోటింగ్ ఇవ్వండి సార్. అంతే కదా, ఇచ్చేద్దాం. సార్, మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పి వెళ్దామని వచ్చాను. ఇంపార్టెంట్ మ్యాటరా? అవును సార్. ఇందాక మందులు కొనుక్కుందామని మెడికల్ షాప్ కి వెళ్తే తమరు పర్సనల్ మ్యాటర్ ఒకటి తెలిసింది సార్. నా పర్సనల్ మ్యాటరా? ఏమిట్రో అది? చాలా సీక్రెట్ మ్యాటర్ సార్. ఇక్కడే చెప్పమంటారా? చెప్పరా, చెప్పబోతే చంపేస్తా. మీరు మీ తండ్రికి పుట్టలేదంటగా మీ పోలికలన్నీ మీ పక్కింటి కృష్ణమూర్తి గారిలా ఉంటాయంట. మీ అమ్మ పతివ్రత కాదా సార్? మా అమ్మని అంత మాట అంటారా? నిన్ను చంపేస్తానరా, నిన్ను బతికినరా, నిన్ను మా అమ్మ దేవత, మా అమ్మ దేవత, దేవత, నిన్ను నిన్ను ఎన్కౌంటర్ చేస్తానరా, నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను, చంపేస్తానరా. ఇదే పాయింట్ మీద నేను ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ ని కొట్టాను సార్. మీ అమ్మగారు ఎవరో నాకు తెలియదు, మీ ఊరేదో కూడా నాకు తెలియదు. మిమ్మల్ని కూడా పొద్దున్నే చూశాను. మీకు ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం ఉంది, వేలకు వేలలో జీతం వస్తుంది, క్వార్టర్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ వెహికల్స్ ఇస్తున్నారు. కావాలనుకుంటే మనసు చంపుకుని లంచాలు తీసుకుంటే కోటీశ్వరులుగా కూడా అయిపోవచ్చు. ఇన్ని సౌకర్యాలతో సుఖంగా బ్రతుకుతూ సహనంగా ఉండాల్సిన మీకే ఇంత కోపం, ఫ్రస్ట్రేషన్ ఉంటే ఏమాత్రం సుఖం లేని వాణ్ణి, 30 ఏళ్లు దాటిన నిరుద్యోగిని, 70% మార్కులతో డిగ్రీలు పాస్ అయిన వాణ్ణి, 70 సార్లు ఇంటర్వ్యూలకు వెళ్ళి ఫెయిల్ అయిన వాణ్ణి, కర్చీఫుల దగ్గర నుంచి కాళ్లకు చెప్పులు దాకా అమ్మ బాబుల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాణ్ణి, చివరికి కాఫీ కావాలన్నా కన్నీళ్లతో కన్న వాళ్ళని అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతుకుతున్నవాడిని, ఆశతో ఇంటర్వ్యూకి వెళితే అన్యాయంగా అమ్మని కామెంట్ చేసిన వాడిని కొట్టాలా నరకాలా సార్? సొసైటీలో ఇంత గొప్పగా బ్రతుకుతున్న మీకే ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే నిరుద్యోగిగా బ్రతుకుతున్న నాకు నాకెంత ఫ్రస్ట్రేషన్ ఉండాలి సార్, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండాలి సార్?
అయినా మీరు వెనక ముందు ఆలోచించకుండా నా ఇంటికొచ్చి నన్ను ఒక క్రిమినల్ చేసి నోటికొచ్చినట్టు తిట్టి కొట్టారు. అలాంటి మిమ్మల్ని కొట్టే అర్హత కూడా నాకుంటుంది సార్. ఎంత అర్హత ఉంటుందంటే ఎంత అర్హత ఉంటుంది. నేను మిమ్మల్ని కొట్టడంలో న్యాయం ఉందనుకుంటే మీరు ఆలోచించండి. లేదు, ఒక అన్ఎంప్లాయీ ఏదో ప్రత్యేకంతో నన్ను కొట్టాడని మీరు ఫీల్ అయితే ఇదిగోండి రివల్వర్. ఎనీ టైం మీరు నా ఇంటికి వచ్చి నన్ను కాల్ చేయొచ్చు. ఎనీ టైం, ఎనీ టైం. అవునే శిరీష, పొద్దుటి నుంచి సత్య కనిపించలేదు, ఏమైంది? ఏమోనే, అదిగో అక్కడ కూర్చుందే. ఓ కమ్ ఆన్ లెట్స్ గో. ఏ సత్య, ఏంటి ఒక్కదాని కూర్చుని ఆలోచిస్తున్నావు? ఏముంటుంది, వాడెవడో అడ్రస్ లేనివాడు వచ్చి పబ్లిక్ గా కొట్టాడు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన న్యాయం జరగలేదని ఫీల్ అవుతున్నట్టుంది. చాలే ఊరుకోండి, అతని అడ్రస్ ఏంటో ఇమీడియట్ గా నాకు కావాలి. ఎందుకే, పోలీసుల వల్ల కాలేదని రౌడీని పంపిస్తావా? కాదు, మా డాడీని పంపిస్తాను. దేనికే, బయటకా? నువ్వు పెళ్లి సంబంధానికి. ఐ లైక్ హిస్ క్యారెక్టర్, ఐ లవ్ హిస్ బిహేవియర్, దాట్స్ వై వాంట్ టు బి హిస్ లైఫ్ పార్ట్నర్. ఇప్పుడే మా డాడీతో వాళ్ళ డాడీకి ఫోన్ చేయిస్తా. హలో. అవునండి, అలాగా ఇప్పుడే వస్తున్నాను. మిస్ మూర్తి, మీ వాడికి ఏమన్నా మెంటలా? మీ వాడికి పిచ్చి అనుకోవాలో పిచ్చిపోపో అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటండి ఇదంతా? రోడ్డు మీద లేడీస్ని కొట్టడం, ఇంటర్వ్యూలో ఆఫీసర్స్ని తనటం, ఇది తప్పు అని చెప్పిన పోలీస్ అధికారిని తనటం, ఏమనుకుంటున్నాడు వీడు? ఒక పోలీస్ అధికారి మీద చేయి చేసుకోవడం ఎంత నేరమో తెలుసా? ఎన్కౌంటర్ చేసిన అడిగే దిక్కులేదు. ఇలాంటి ఫ్రస్ట్రేషన్ క్యాండిడేట్లే పెన్ను వదిలేస్తారు, ఫారెస్ట్లోకి వెళ్ళి గన్నుతో బయటకు వస్తారు, ఆ తర్వాత ఏ చెట్టల్లోనో గుట్టల్లోనో దిక్కులేని చావచేస్తారు. తల్లిదండ్రులు ఏరుకోవటానికి ఎముకలు కానీ చూడటానికి శ్రమం కానీ దొరకదు. చూడండి మూర్తి గారు, మీతో ఉన్న పరిచయంతో మిమ్మల్ని ఇంత దూరం పిలిపించి మాట్లాడుతున్నాను. మీ కొడుకును కొడతారో తిడతారో మాకు అనవసరం, బుద్ధి చెప్పి బుద్ధిగా నడుచుకోమని చెబుతారని మాత్రం ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఫ్రస్ట్రేషన్ క్యాండిడేట్లే పెన్ను వదిలేస్తారు, ఫారెస్ట్లోకి వెళ్ళి గన్నుతో బయటకు వస్తారు, ఆ తర్వాత ఏ చెట్టల్లోనో గుట్టల్లోనో దిక్కులేని చావచేస్తారు. నేనేం తప్పు చేయలేదు నాన్న. నువ్వెప్పుడు తప్పు చేయవు బాబు, మేమే తప్పుగా అర్థం చేసుకుని చస్తున్నాం. నీలాంటి దైవాంశ సంభూతులను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క మానవ జన్మ సరిపోయి చావదరా? నా అజ్ఞానాన్ని మన్నించు బాబు, మన్నించు. మై గాడ్, నీది కూడా తెలంగాణనా? యా, నా తెలంగాణ కోట రతనాల వీణ. అయితే ఈ వీణను వీటి అవకాశం నాకు లేదా? శృతి కూడా చేసి ఎన్నో రాగాలు వాయించుకోవచ్చు సిద్ధు. అయితే నీకు తెలంగాణ ఫీలింగ్ లేదా మధు? నాకు ప్రేమ ఫీలింగ్ తప్ప ఇక ఏ తొక్కల ఫీలింగ్ లేదు సిద్ధు. మధు, సిద్ధు, మధు, సిద్ధు, సిద్ధు, చీ మధు, సిద్ధు, మధు. నో 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 నో, గట్టిగా గుద్దుకనయ్యా, చేతులు పెడుతాయి. అదిగా చెల్లెమ్మ, నీ మీదే ఆశలు పెట్టుకుపోతున్న భావన ఇంకేస్తావమ్మా. బావా, బద్రి, బద్రీనాథ్ బావా, చిన్నప్పటి నుంచి బావా నువ్వే తన భార్య అనుకున్నాడమ్మా. కానీ నేనెప్పుడో భద్రిని భర్తగా ఊహించుకోలేదన్నయ్యా. చీమిడి ముక్కుతో ఉన్న నన్ను చెట్టితో ఉన్న భద్రి ఎత్తుకున్నప్పుడు గాని, లంగాలో ఉన్న నన్ను లొంగిలో ఉన్న భద్రి ఆడించినప్పుడు గాని నాకెలాంటి ఫీలింగ్స్ కలగలేదన్నయ్యా. బావలో నేనొక బాబాని చూస్తున్నాను, భద్రిలో నేనొక వెంకటాద్రిని చూస్తున్నాను. భద్రి బావ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు, ఏం ఘోరం చేసుకుంటున్నాడో ఏంటో. ఏమిటి బావా ఈ అఘాయిత్యం, మమ్మల్ని అన్యాయం చేసి చచ్చిపోదాం అనుకుంటున్నావా? మధు లేని నా బ్రతుకు ఆకుతో సమానం బామ్మర్ది, అది పుట్టగానే నాలో ప్రేమ పుట్టింది, అది పెద్ద మనిషి అవగానే నాలో ప్రేమ పెద్ద మనిషి అయింది, అది చేరకట్టుకోగానే నాలో ప్రేమ కుచ్చెళ్ళు పోసుకుంది. చేపలేని చెరువు ఉండొచ్చు, చాపలేని సంసారం ఉండొచ్చు, కానీ మధు లేని భద్రి బ్రతుకు లేదు, లేదు, లేదు. ఏమా సొంత బావని చంపుకుంటావా? అసలు బావంటే ఎవరనుకున్నావు? అత్త కొడుకు బావంటే ఎవరనుకున్నావే?
మావ కొడుకు. అసలు బావ అంటే ఎవరనుకున్నావే? బావ అవునండి. అబ్బండి, నాకు ఆ సిద్ధుతో ప్రేమతు నేను నా భద్రిబావనే పెళ్లి చేసుకుంటాను. ఆనందమానందమాయని ఈ భద్రిగాడు పెళ్లి కొడుకాయని. ఇందాక నుంచి చూస్తున్నాను, నీ దగ్గర నుంచి వీసం ఎత్తైన కృష్ణల వాసన రావట్లేదేంటి? నోరు మూసుకో, నేను పోసుకున్నది కృష్ణాలు కాదు, మరి రంగు నీళ్లు. గట్టిగా అరవకో, నీ చెల్లి విందనుకో, ఈ తొక్కలో పిల్ల అక్కలిద్దు అంటది. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు, వెళ్ళు. ప్రతి ఊడికి వివరాలు కావాలి, లవ్ నాకు బోల్ ట్రిక్లు ఉంటాయి. ఒకటి ఈ ఏరియా మా పాండన్నదరా, రోడ్డు పక్క చెప్పులు కుట్టుకునేవాడు కూడా నెల నెలా మామూలు పంపిస్తాడు. అట్లాంటిది మామూలు పంపించకపోగా పాండవుడు అంటావే. ఏంట్రా నీకు సెపరేట్ గా చెప్పాలా? టీ తాగి వెళ్తా. మామూలు ఇవ్వలేదని ఆ పాండు మనుషులు వచ్చి నా హోటల్ అంతా నాశనం చేసేసారు సార్. సరేనయ్యా, వాళ్ళని అరెస్ట్ చేస్తా. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పే దమ్ము నీకుందా? అరెస్ట్ చేసే ధైర్యం మీకుంటే సాక్ష్యం చెప్పే దమ్ము నాకుంది. గొడవ చేసింది పాండు మనుషులే, అరెస్ట్ చేయండి. ఎవరు ఎవరు మీరు? ఏమిటి ఏమిటి దౌర్జన్యం? లోపల ఎదకండ్రా. అయ్యో ఎవరు మీరు? ఏమిటి అంత? అయ్యో అయ్యా బాబు, ఎక్కడ్రా నీ కొడుకు? ఇంకా రాలేదు. ఏంట్రా నీ కొడుకు ఏమైనా పెద్ద గుండా అనుకుంటున్నాడా? ఏమైందండి? ఇలాగే మా కుర్రాళ్ళు ఎవరినో కొట్టారు, మీ వాడు చూసి సాక్ష్యం చెప్తానన్నాడంట. నీ కొడుక్కి చెప్పు ఈ పాండు పైల్వాన్తో పెట్టుకోవద్దని. సాక్ష్యం పేరుతో స్టేషన్కి వెళితే వాడి శవాన్ని గుర్తుపట్టడానికి కూడా సాక్ష్యాలు లేకుండా చేస్తానని. రండ్రా. చేయండి సార్. జానకి చూడవే చూడు, నీ ముద్దుల కొడుకు వచ్చాడు. సమాజ సేవ చేసి చేసి అలసిపోయి వచ్చుంటాడు. వెళ్ళండి సార్, వెళ్ళండి. వేణీళ్ళు రెడీగా ఉన్నాయి మీకోసం. జానకి వెళ్ళమనవే, తర్వాత దేశంలోని సమస్యలు అన్నీ సాల్వ్ చేయొచ్చు. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏం జరిగిందమ్మా? సన్మానం జరిగింది సార్, నాకు బ్రహ్మాండమైన సన్మానం జరిగింది.
దిలీప్ సింగ్ లాంటి గొప్ప బిడ్డను కన్నానని నాకు సన్మానం చేశారు సార్. మా అమ్మ నాన్నల చేత కూడా ఒక్క దెబ్బ తిని ఎరగను. ఈరోజు తమరి పుణ్యమా అని ఒక రౌడీ విధవతో ముఖం పగల ఒట్టించుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ లో మెడల్ గెలుచుకున్నందుకు ఆమె తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం చేశారయ్యా. క్రికెట్లో సెంచరీ కొట్టినందుకు వివిఎస్ లక్ష్మణ్ తల్లిదండ్రులకు దేశమంతా ఎంతో ఘనంగా సత్కారాలు జరిగాయ్యా. కానీ ఈరోజు నా కన్న బిడ్డవి నువ్వు చేసిన ఘనకార్యానికి ఒక గుండా విధవ నా మొహం పగలగొట్టి ఇలా సన్మానం చేశారా. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ మూలంగా మాకు ఇంకా ఎన్ని సన్మానాలు దొరుకుతాయో. ఈరోజు నువ్వు చేసిన ఘనకార్యానికి ఆ రౌడీలు ఇంటికొచ్చి నా మొహం పగలగొట్టారా. రేపు నువ్వు ఇంకేదన్నా చేస్తే ఆ గుండా విధవలను ఏకంగా చంపేస్తారా. చూడరా నీ అమ్మ ముఖం చూడు. నేను చస్తే విధవై నా పరిచయ డబ్బులతో బతకాల్సి వస్తుందిరా. నువ్వు ఇలాగే చేస్తుంటే ఆ దుర్మార్గులు ఏదో ఒక రోజు నన్ను కాకపోయినా మీ అమ్మని చంపేస్తారా. అప్పుడు ఈ ముసలి వయసులో నేను ఏ దిక్కు లేని అనాథలవుతాను. దయచేయండి సార్, దయచేయండి. లక్ష్మణ్ణి అరెస్ట్ చేశారా? లేదు. ఎందుకు చేయలేదో తెలుసుకోవచ్చా? వెతుకుతున్నామండి, దొరకాలిగా. ఆ పని మీదే ఉన్నాం. మీ పని ఇలాగే ఉంటే వాడు దొరకడు సార్. నాతో రండి, చూపిస్తా. రండి సార్. ఎక్కియండి సార్, కోర్టుకు తీసుకెళ్ళడానికి భయం అయితే నేను వస్తా. ఇంతకీ సాక్షి ఎవరు? నేను ఆ సమయంలో ఒక టీ తాగుతున్నాను సార్. ఈ లక్ష్మణ్ దౌర్జన్యం చేయడం నా కళ్ళారా చూశాను సార్. సాక్ష్యాధారాలు పరిశీలించడం మీదట సదరు ముద్దాయికి 1,000 రూపాయల జరిమానా, 8 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. డీసీపీ గారు వచ్చారు. నో, అతను లోపల రావటానికి వీల్లేదు. ధన్వి! అవునమ్మా, అతను వల్లే నాన్న చచ్చిపోయాడు. ఫోన్ చేసి పిలిపించి మరీ తిట్టాడు. అందుకే మెంటల్ గా అప్సెట్ అయ్యి యాక్సిడెంట్ లో నాన్న చచ్చిపోయాడు. మెంటల్ గా అప్సెట్ అయ్యి కాదురా, నీ ప్రవర్తన వల్లే నా పసుపు కుంకాలు రాలిపోయాయి. నీ ఆవేశం వల్ల, నీ బాధ్యత లేని బ్రతుకు వల్లేరా ఆయన బ్రతుకు చాలించుకున్నారు. చూడు, ప్రియమైన తన్వికి ఒక ఇంట్లో వాటర్ సప్లై సరిగ్గా లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది. వీధిలో కరెంటు పోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది.
లాండ్ ఆర్డర్ రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇలా ప్రతి సమస్యకు పరిష్కారం చూడడానికి ఓ డిపార్ట్మెంట్ ఉంది. అలాంటప్పుడు నీకేమిట్రా సంబంధం? నువ్వెందుకురా పట్టించుకుంటావు? ఎవరి పని వారు చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు బాబు. ఎవరి పని వాళ్ళు చేయకపోబట్టే సమాజం పాడైపోయింది బాబు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నా చావు నీ సమస్యకు పరిష్కారం కావాలి. ఈ ఉత్తరం చదవగానే చేస్తే నాది ఆత్మహత్య కాదు, యాక్సిడెంట్ అని నమ్ముతారు. నేను వాలంటీర్గానే పోతున్నాను కాబట్టి నా ఉద్యోగం నీకు ఇస్తారు. నా చావు చూసిన తర్వాత అయినా నువ్వు మారురా, మారుతావని ఆశిస్తూ పోతున్నా. కోపం ఆవేశాలను వదిలి నీకోసం, నీ తల్లి కోసం, నీ కుటుంబం కోసం నీ జీవితాన్ని ప్రారంభించు బాబు. తండ్రిగా ఇదే నా ఆఖరి కోరిక. చాలా గొప్ప త్యాగం చేశాడమ్మా మీ ఆయన. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మనిషిని అనుకుని చాలాసార్లు చెప్పి చూశాడు. పశువును నిర్ణయించుకున్నాడు. బెత్తంతో కొట్టడం ఇష్టం లేక చావుతో అమ్మ పసుపు కుంకాలతో కొట్టాడు. చూడమ్మా, నాన్న చేసిన త్యాగానికి అర్థం ఉందనుకుంటే నేనొక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? నీ మెళ్ళో బంగారం కోసం ఎవడో రౌడీ బజార్లో నిన్ను చంపబోతుంటే కాపాడండి కాపాడండి అని పక్క వాళ్ళని అడగవా? నా కొడుకో మొగుడో వచ్చి కాపాడతాళ్ళే అని అక్కడ నిలబడతావా? నాన్న సిద్ధాంతం ప్రకారం అయితే జనం కూడా నిన్ను కాపాడకూడదమ్మా. మా అమ్మ కాదుగా, మా అక్క కాదుగా, మనకెందుకులే అని నిన్ను రౌడీలకు అప్పగించి వెళ్తారు. రోడ్డు మీద వెళ్ళేప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకున్న గాజు పెంకు గుచ్చుకోకపోయినా ఇంకొకళ్ళకి గుచ్చుకోకూడదని ఆ గాజు పెంకుని తీసి దూరంగా పడేస్తాం. అంతేగాని మనకెందుకులే అని వెళ్ళిపోంగా. ఇంటి ముందు కడుక్కునేవాడు వచ్చి మాతాకవళం తల్లి అంటే ఇంత అన్నం ముద్ద పెడతామే. అలాంటిది సాటి మనిషి ప్రాణాలు పోతుంటే కాపాడడం తప్ప అమ్మా. తప్పని ఎవడికి వాడు తప్పించకపోతే ఈ దేశంలో రాత్రే కాదమ్మా, పట్ట పగలు కూడా నడి రోడ్డు మీద ఆడది తిరగలేదమ్మా. ఒకవేళ తిరిగితే మాత్రం చీర కావలసిన వాడు చీర, నగలు కావలసిన వాడు నగలు, మానం కావలసిన వాడు మానం, ప్రాణం కావలసిన వాడు ప్రాణం దోచుకుపోతారమ్మా, దోచుకుపోతారు. అయినా ఇవన్నీ మీ ఆయన గారికి అక్కర్లేదమ్మా. ఆయనకి తన ఫ్యామిలీ ముఖ్యం, తన పెళ్ళాం ముఖ్యం, తన కొడుకు ముఖ్యం. అందుకే ఇంత గొప్ప త్యాగం చేశాడు. అలాగేనమ్మా, మీ ఆయన చెప్పినట్టుగానే నాకు నా ఫ్యామిలీ ముఖ్యం, నా జీవితమే ముఖ్యం. సండే సండే చికెన్ చేసుకున్నామా, మండే మండే మటన్ వండుకు తిన్నామా, వారానికి ఒకరోజు సినిమాకి వెళ్ళామా, ఇవే నా జీవితానికి ముఖ్యం. కళ్ళ ముందు ఎవడు ఏడుస్తున్నా ఎవడు చస్తున్నా మనకనవసరం అనుకునే జీవిస్తాను, మనకనవసరం అనుకునే జీవిస్తాను. కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోకుండా తిరిగే ఒక తాగుబోతుకి తిరుగుబోతుకి వేసినట్టు మీ ఆయన నాకేసిన శిక్షని బాధ్యతగా ఫీల్ అయి చీము నెత్తురు చచ్చిన వాడిలా, కండబల ఉండి కుంటివాడిలా, గుండెబల ఉండి గుడ్డివాడిలా, బండరాయిలా బ్రతుకుతానమ్మా. మీ ఆయన ఆత్మకి సంతృప్తిని కలిగిస్తారు, సంతృప్తిని కలిగిస్తారు, సంతృప్తిని కలిగిస్తారు. ఏంటమ్మా పకోడీలు మొత్తం నాతోనే చేయించేలా ఉన్నావు? సర్లే, ఈ పిండి సంగతి నేను చూసుకుంటాగానే ఆ మూకిడి పొయ్యి మీద పెట్టు. ఒక్క పకోడీలేంట్రా, ఊరిలో గారెలు అన్ని చేసి పెట్టాను. ముందు ఆ తల్లిని బాబుని కాపాడరా. భలే దానివమ్మా, నాన్నేమన్నారు? మనము మన ఫ్యామిలీ తప్పేరా? పక్క వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం తప్పేరా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? పట్టించుకుంటే తప్పనేగా కాశ్మీర్ చలవరాయి ఉంగరం తొడిగావు, రాళ్లు మార్చావు. బుద్ధి లేక చేశానురా, మీ నాన్న పోరు భరించలేక చేశాను. కాపురం చేసిన నాళ్ళు నా మొగుడి మాటలు విని విని కళ్ళు మూసుకుపోయి స్వార్థం పెరిగిపోయి అలా మాట్లాడాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను బాబు, మన కోసం మనం బ్రతకడం కంటే పక్క వాళ్ళ కోసం చావడం మంచిదిరా, చావడం మంచిది. స్వార్థంతో మీ నాన్న, కన్న ప్రేమతో నేను నిన్ను నీ మనసునే చంపేశావు, అందుకు నన్ను క్షమించు, క్షమించరా. మరి నాన్న నువ్వు నువ్వుగానే బ్రతకరా,
సత్యం గారి కొడుక బ్రతకక్కర్లేదు, ఈ జానకమ్మ బిడ్డగా జీవించక్కర్లేదు. వెళ్ళు వెళ్ళి వాళ్ళని కాపాడు. వెళ్ళరా వెళ్ళు, ఆ తల్లి బిడ్డల్ని కాపాడు. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? పుట్టింటికి. విడాకులకి సిద్ధంగా ఉండండి. నేను ముద్దు కృష్ణ భార్యా బిడ్డల్ని కాపాడడానికి వెళుతున్నా. వచ్చేసరికి మెడలో తాళి, కాళ్ళకు మెట్టెలు ఉండాలి. నువ్వు బ్రతకాలి సిద్ధు. బ్రతికి ఏం పీకాలి? నువ్వు లేని జీవితం నాకు కాలి బకెట్లా కనపడుతుంది. నువ్వు లేకుండా కలర్ టీవీ చూసిన బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనపడుతుంది. నువ్వు లేకుండా, నీ నవ్వు లేకుండా నేను ఎలా బ్రతకను మధు, ఎలా బ్రతకను? చెప్పు చెప్పు మధు, చెప్పు 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 మధు. చూడు సిద్ధు, వీరప్పని ఎప్పుడు దొరుకుతాడో చెప్పచ్చు, కానీ ప్రేమ ఎలా పుడుతుందో ఎవరు చెప్పలేరు. అలాంటి ప్రేమే మన మధ్య పుట్టగొడుగులా పుట్టింది. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నా మనసు నీకే రాసిస్తున్నాను సిద్ధు. మరి నీ మొగుడికి ఏమిస్తా మధు? ఇంకో మనసు రాసిచ్చాను సిద్ధు. మధు, నా గుండెలో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి. ఒక్కో బెడ్రూమ్ లో ఒక్కో మనసు ఉంది. ఓ మనసు అతనికి, ఓ మనసు నీకు. మరి తాలిబుట్టు ఒకటేనా? నో, మధు సిద్ధు, ఎంత దారుణం! ఒక ఆడదానికి రెండు బొట్టు పిల్లలు ఉండొచ్చు, రెండు సబ్బు పిల్లలు ఉండొచ్చు, రెండు పౌడర్ డబ్బాలు ఉండొచ్చు, కానీ రెండు తాలి బొట్టలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు బావా? నాకు రెండు వాయిల్ చీరలు ఉన్నాయి, రెండు చుడిదార్లు ఉన్నాయి, అలాగే రెండు మనసులు కూడా ఉన్నాయి. ఒక గుండెలో రెండు మనసులు ఎలా ఉంటాయి? ఒక గన్నులో రెండు తూటలు ఎలా ఉంటాయో, ఒక పెన్నులో రెండు కలర్ రీఫిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. నోర్మై, ఈ బద్రిలో లేని వాడిలో ఏముంది? వాడు వీడు అన్నవంటే వంగ పెడతంట. సిద్ధు, సిద్ధార్థ రాయ్ ఏదో ఒక రాయ్, అది కంకరాయో గులకరాయో నాపరాయో ఆకురాయో ఇప్పుడే తెలియజేస్తాను. నా పేరేంటో తెలుసా? బద్రి, బద్రీనాథ్. నా పేరేమిటో తెలుసా? సిద్ధు, సిద్ధార్థ రాయ్. నిన్ను ఏం చూసి ప్రేమించిందిరా నా పెళ్ళాం? నా మనసు చూసి ప్రేమించిందిరా? నాకు చూపించరా నీ మనసు ఎలా ఉంటుందో చూస్తాను. అది కళ్ళకు కనపడదురా? కాళ్ళకు కనబడుద్దా? మనసు మనసుకే కనపడుతుందిరా? ఆ మనసుకు ముడుముళ్ళు వేసి నా సొంతం చేసుకున్నాను రా. తాడు ముళ్ళేసి కట్టి పడేయడానికి మనసు అనేది పశువు కాదురా? అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. ప్రేమ గొప్పతనం నీకే తెలుసురా. ప్రేమ గోల్డ్ రా, ప్రేమ సిల్వర్ రా, ప్రేమ కాపర్ రా, ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ రా, ప్రేమకు చిహ్నం మన చార్మినార్ రా. ఏమండి, ప్రేమ చిహ్నం చార్మినార్ కాదు. వాడు వింటున్నాడుగా, నువ్వు నోరు మూసుకో. లవ్ అంటే పువ్వులు ఇచ్చి పుచ్చుకోవడం కాదురా, గుండె నవ్వుల్ని పంచుకోవడం. ఆ ప్యార్ అంటే పార్కుల్లో పల్లీలు తినడం కాదురా, ప్రేయసి మధ్యలో మరమరాలు తినడం. సిద్ధన్నయ్య, తమ్ముడు బద్రి, ఏమిటిది? లే, క్షమించానంటేనే తప్పలే అవును. మనలో మన క్షమాపణలు ఎందుకు తమ్ముడు? అన్నయ్య, ఇంతకాలం ప్రేమ గుడ్డిది నడ్డిది అనుకున్నాను, కానీ ప్రేమ గుడ్డిది కాదు చూడగలదు, నడ్డిది కాదు నడవగలదు అంటూ నాలో జ్ఞానోదయం, సూర్యోదయం, చంద్రోదయం కలిగించావన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, ఇక నుంచి ఇది నా పెళ్ళం కాదు, నీ పెళ్ళం. ఇక నుంచి దీని మీద సర్వహక్కులు నీవే. సర్వహక్కులు ఇచ్చినవాడివి. నువ్వు కట్టిన ఈ పుస్తల సంగతి ఏంటి తమ్ముడు? నేను కట్టిన పుస్తలే కదా, నేనే గుంజుకుంటాను, నేనే తీశాను. ఇక మీదట పాముల్లా ప్రకృతిలో మెలకలేసుకుని స్వేచ్ఛగా విహరించండి. వస్తాను సిద్ధన్నయ్య. తీరనుగా నేటితోని తీయని గాథ, మిగిలిపోయని మదిలో మాయని బాధ. తీరనుగా నేటితోని తీయని గాథ, మిగిలిపోయని మదిలో మాయని బాధ.
ఎక్కడరా ఈయన భార్యా బిడ్డలు? నీకెందుకు చెప్పాలరా? ఆ పాండుగాడు మీరు పెట్టే బేడా సర్దుకుని ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ ధన్వి చెప్పాడని మీ పాండుగాడికి చెప్పు. పద ముద్దు కృష్ణ, నేను చెప్పింది కదా. చాలా మంచి పని చేసావు. కృష్ణ, చలపతి గారు, అయ్యా చలపతి గారు, రెంట్ సార్, రెంట్ ఇవ్వండి, ఇస్తాం, పైకి రండి. మా ఆడవాళ్ళు పిలుస్తున్నారు, రండి. మగాడివేగా చూస్తావుగా, నా స్పోరేంటో చూస్తావుగా. జై కట్టమై సమ్మ తల్లి. మా
వారం రోజులోపు మనం అడ్డ ఎత్తేసి సిటీ ఖాళీ చేసి వెళ్ళకపోతే అడ్డంగా నరికేస్తాడన్నా. ఎవడు ఆ ఓనర్ కదా? కాదన్నా, వాడి పక్కింటుడు ధన్వి. నన్ను సిటీ ఖాళీ చేయమన్న మగాణ్ణి ఇచ్చుకురండి. మగతనమేంటో చూసావుగా? ఏసేయండిరా. Thank you.
వదిలేరా చచ్చిపోతానన్నా వదిలేయన్నా. అయితే నువ్వెవడివో చెప్పు, వదిలిపెడతా. పాండునన్నా, మరి వీళ్ళంతా నిన్ను రౌడీ అంటున్నారు? లగేజీ మోసేవాణ్ణి కూలీ అంటారు, వంట చేసేవాణ్ణి కుక్ అంటారు, మరి నువ్వేం చేస్తావని రౌడీ అంటారా? అసలు నువ్వెక్కడ పుట్టావరా? తెలీదన్నా. అమ్మా నాన్నలు ఎవర్రా? తెలీదన్నా. ఆహా, అలా అనవచ్చా? రావన్నా. ఎక్కడ పుట్టావో తెలియదు, ఎవరికి పుట్టావో తెలియదు, ఆలు కూడా రావు. కానీ మెడిసిన్ చదివిన డాక్టరు, న్యాయాన్ని రక్షించే లాయరు, చివరికి చట్టాన్ని కాపాడే పోలీసు కూడా నీ పేరు చెబితే ఎందుకురా భయపడతారు? రౌడీని కదన్నా, అందుకు భయపడతారు? అదే, ఆ రౌడీ అనే పట్టా మీకు ఏ యూనివర్సిటీ ఇచ్చిందిరా? అదేమన్నా గవర్నమెంట్ పోస్టా, ప్రైవేట్ పోస్టా? అసలు రౌడీ కావాలంటే ఏం చేయాలరా? రోడ్డు మీద 100 మంది చూస్తుండగా 10 మంది కలిసి ఒక్కడిని కొట్టాలన్నా, ఇంకా 1-2 రేపులైనా చేయాలన్నా. అంతేనా? ఇద్దరు ముగ్గురిని దారుణంగా నరికేయాలన్నా. ఓహో, అలాగా. అదేంట్రా పొడవకుండానే అంత కేక పెట్టావు? ఇప్పటిదాకా ఎంతమందిని చంపుంటావా? 25 మందినన్నా. ఎంతమంది ఉసురు పోసుకున్నావురా? నువ్వు చంపిన అమాయకుల తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఎంత విలవిల్లాడిపోయి ఉంటారా? రేయ్, నీలాంటి వాణ్ణి వదిలిపెడితే ఎంతో మంది అనాథలైపోతారా? క్షమించన్నా, ఇక నుండి అన్ని మానుకుంటానన్నా. మానుకోవటం కాదురా, నువ్వు ఈ సిటీలోనే కనపడకూడదు. కనిపించనన్నా, పర్మనెంట్ గా సిటీ వదిలి వెళ్ళిపోతాను. నువ్వు ఒక్కడివే వెళ్తే చాలదురా. నీలాంటి రౌడీలు ఈ సిటీలో ఇంకెంత మంది ఉన్నారు? 30 మంది ఉంటారన్నా. వాళ్ళందరి అడ్రస్ చూడదు కదరా. ఏంటి గొడవ? ఇది మీకు సంబంధం లేని మ్యాటర్ సార్. మాకు సంబంధం లేకపోవటం ఏమిటి? లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసులు. ఓ, పోలీసులు? మీ హెల్ప్ మాకు అక్కర్లేదు. అవును సార్, ఇంటిని కాపలా కాయడం కోసం వాచ్మెన్ పెట్టుకుంటాం. వాడు దొంగలు పడినా పట్టించుకోకుండా హాయిగా నిద్రపోతుంటే ఏం చేస్తాం? ఉద్యోగంలోంచి పీకేసి మా ఇంటిని మేమే కాపలా కాచుకుంటాం. అలాగే మమ్మల్ని కాపాడడం కోసం మీకు పోలీస్ అనే పేరిచ్చాం, పిస్టల్ ఇచ్చాం, డ్రెస్ ఇచ్చాం, ఓ డ్రెస్ ఇచ్చాం. ఇన్నిచ్చినా మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయడం లేదు సార్. డ్యూటీ సరిగ్గా చేయట్లేదని ఎవరు చెప్పండి? ఎక్కడైనా గొడవ జరిగినా, మర్డర్ జరిగినా, డే అయినా నైట్ అయినా వచ్చి యాక్షన్ తీసుకుంటాం. ఏంటి సార్ మీరు తీసుకునే యాక్షన్? వీడు రౌడీ అంట, వీడు క్వాలిఫికేషన్ 25 మర్డర్లు అంట, అయినా వీడిని మీరు ఏమీ చేయలేకపోయారు. వీడు రేపో మాపో 26 మర్డర్ చేస్తాడు, దానికి కూడా మమ్మల్ని వచ్చి సాక్ష్యం చెప్పమంటారు. మేమే కంప్లైంట్ ఇచ్చి మేమే సాక్ష్యం చెప్పుకునేటప్పుడు ఇంకా మీరెందుకు సార్? అందుకే ఇక నుంచి మీకు శ్రమ ఇవ్వకుండా మా భద్రత మేమే చూసుకుంటూ, ఎవడ్రా రౌడీ అంటూ ఇలాంటి క్రిమినల్ నా కొడుకుల్ని తరిమి తరిమి కొడతాం. మీ గుండెల మీద చేయేసుకుని చెప్పండి సార్, ఈ సిటీలో ఎంతమంది రౌడీలు ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు మీకు తెలియదా? పోలీస్ స్టేషన్ల ముందు దిష్టి బొమ్మల్లా ఉండకుండా రౌడీలు, గూండాలు అనే పదాన్ని అంతం చేసి మీ పోలీసులకు పట్టిన దిష్టిని తీసేసుకోండి సార్, తీసేసుకోండి. చాలా మంచి పని చేసావు దండి, పోలీసులు బుద్ధి వచ్చేసేసి. నువ్వు ఉండగా మాకింకేం భయం లేదు. ఏ రౌడీ వేదవ ఈ కాలనీ వైపు కళ్ళెత్తి కూడా చూడండి. శభాష్, మిమ్మల్ని కొట్టిన వాడికి సలాం కొట్టి, వాణ్ణి కొట్టిన వాడికి చప్పట్లు కొట్టి బతికేయండి. ఈరోజు నన్ను పొగిడారు, చప్పట్లు కొట్టారు, ఆకాశానికి ఎత్తారు. రేపు ఇంకొకడిని, ఆ తర్వాత ఇంకొకడిని ఇలాగే పొగడండి, ఆకాశానికి ఎత్తేయండి. మీరు మాత్రం జీవోత్సవాలుగానే బతికేయండి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగితే, కుక్కలు మురిగిన 6 నెలలకు పోలీసులు వస్తారని పోలీసులను నిందిస్తున్నామే తప్ప, మనం పోలీసులకు ఎంతవరకు సహకరిస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నామా? నిజాయితీగా సాక్ష్యానికి నిలబడుతున్నామా? పోలీసులు ఒక్కళ్ళే ఏం చేయగలుగుతారు? వాళ్ళు మనలోని వాళ్లే, మనలాంటి మనుషులే. మనం తోడుంటేనే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. చూస్తూ పోవడం కాదు జీవితం అంటే. మంచిని ఏరుకుంటూ చెడు నరుక్కుంటూ పోవడమే మనిషి జీవన విధానం కావాలి. ఎక్కడ రౌడీ అనేవాడు తలెత్తుతాడో వాడిని అక్కడే మొగ్గలో తుంచేస్తే వాడు ముదిరి సమాజానికి చీడపురుగయ్యే ప్రమాదమే ఉండదు. నేనొక్కడే ఎన్నాళ్ళని పోరాడతాను, ఎంతమందిని ఎదిరిస్తాను? ఒకడి కోసం 10 మంది, 10 మంది కోసం ఒక్కడు నిలబడ్డ రోజునే ఈ అన్యాయాలకు, అక్రమాలకు తెరపడుతుంది. అలా జరగాలంటే మీ అందరిలోనూ చైతన్యం రావాలి. దానికి కావలసింది పిడికేడంత గుండె, ఆ గుండెలో చిటికేడంత ధైర్యం. ఆలోచించండి. అవును సార్, రోడ్లు ఊడ్చే వాడుకున్న రెస్పెక్ట్ కాకి వాడికి లేకుండా పోయింది. ఫలానా రాజకీయ నాయకుడు పక్క క్రిమినల్ అని మనకు తెలుసు.
ఫలానా రౌడీ షీటర్ పక్క పద్మాస్ గాడని మనకు తెలుసు. అయినా వీళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నామే, కానీ కనిపించిన తీవ్రవాదుల కోసం మాత్రం అడుగులో పడి మందు పాత్రలు బలైపోతున్నాం సార్. మనలో కొంతమందికి డబ్బు మీద ప్రేమ, కొందరు ప్రమోషన్ మీద ప్రేమ, ఇంతమందికి ఇన్ని రకాల ప్రేమలుంటే గోండాలు పుట్టుకురాక గాంధీలు ఎలా పుట్టుకొస్తారు సార్? బట్ మీరు సహకరిస్తే ఆ పనులు మేం చేస్తాం సార్. అవును సార్, వీధుల్లో కుక్కలు పిచ్చే కరిస్తే ఊరి బయటకు పట్టుకెళ్ళి కాల్చి పారేస్తున్నాం. అలాంటిది ఈ రౌడీలనే ఊర కుక్కల్ని ఏరి పారేయడానికి మనం ఎందుకు వెనక ముందాడాలి సార్? రూల్స్ ఓవర్ రూల్ అంటాయనా, సెక్షన్ సబ్జెక్షన్ చెప్తాయనా, చట్టం చుట్టలా కాలుస్తుందనా, ఎందుకు సార్ మనం భయపడాలి? ఎవరికి సార్ మనం భయపడాలి? కాకిని కూడా బెదిరించలేడు మనకి, ఈ కాకి గుడ్లు ఎందుకు సార్? డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఈ యూనిఫామ్ లో ఫుల్ సైజ్ ఓ ఫోటో తీయించుకొని ఇంట్లో గోడ తగిలించుకొని హ్యాపీగా పెళ్ళాలు రక్షిస్తూ అంట్లు దొంగకూడదు బెటర్ సార్. యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రౌడీ షీటర్స్ అరెస్ట్ చేస్తే బెయిల్ మీద రిలీజ్ అవుతారని, రాజకీయ నాయకుల మీద కేసు పెడితే సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి శిక్ష లేకుండా తప్పించుకుంటారని మనం వెనుకంజ వేయకూడదు. పోలీస్ స్టేషన్ని ఒక దేవాలయంలా భావించే ప్రజలు ఇది పోలీస్ స్టేషన్ కాదు, లాడ్జింగు అని వాళ్ళు డిసైడ్ చేయక ముందే మనం ఒక డెసిషన్కి రావాలి. చట్టాలను సవరించడం, సెక్షన్లు మార్చడం లాంటి పక్కన పెట్టి రౌడీ గుండా దాదాల్లాగా చలమణి అవుతున్న ఈ ఊరకొక్కల్ని ఏరిపారేయాలి. లా అండ్ ఆర్డర్స్ ని ఆర్డర్స్ తప్పిస్తున్న ఈ క్రిమినల్స్ ని కాల్చిపారేయాలి. యాజ్ ఏ కమిషనర్ నా ఫుల్ సపోర్ట్ మీకు ఎల్లవేళలా ఉంటుంది. మిస్టర్ సురేష్, నిన్ను 5 సంవత్సరాల పాటు ఈ నగరం నుంచి బహిష్కరిస్తున్నా. ఈ లోపు సిటీలో కానీ కనిపించావో షూట్ చేసి పారేస్తాను. కానూన్ కి హాత్ బహుత్ లంబా హై, అంటే చట్టం చేయి చాలా పెద్దది, తన పని తాను చేసుకుపోతుందనా? అలా చేసుకుంటూ పోతే ఈ అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? అంటే చట్టం పనిచేయడం లేదనా? అసలు చట్టమే పనికిరాదనా? కానే కాదు, చట్టంలో లోపాలున్నాయి. మర్డర్ చేసేవాడికి బెయిల్తో బయటికి రావచ్చన్న భరోసా, రేపులు చేసేవాడికి హైకోర్టుకు పోవచ్చన్న నమ్మకం, వాదించే న్యాయవాదులకు తీర్పులిచ్చే న్యాయమూర్తులకు తెలుసు చట్టంలో లూప్ హోల్స్ ఉన్నాయని. మరి వీటిని ఎవరు మార్చాలి? ప్రజల కోసం రాజ్యాంగాన్ని పలుమార్లు సవరించినట్టుగా అదే ప్రజల కోసం చట్టాన్ని, న్యాయశాస్త్రాన్ని సవరించాలి. దొంగతనం చేస్తే అదే రోజు చెయ్యి నరికేస్తారన్న భయం దొంగల్లో రావాలి. మానభంగం చేస్తే తక్షణమే ప్రాణం తీస్తారన్న హెచ్చరిక చట్టం చెయ్యాలి. మర్డర్ చేస్తే మరుక్షణమే మరణశిక్ష విధిస్తామని చట్టం శాసనం చెయ్యాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఆ రోజులు వస్తాయని ఆశిస్తూ మీ సారథి ప్రొడక్షన్స్.